భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగం. మొదటి సర్గం 6 అధ్యాయములు పూర్తి అయినవి, 7వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. కర్మషట్కం పూర్తయినది, భక్తి షట్కంలో ప్రవేశిస్తున్నాం. ఇంకా ఒక్కటి మిగిలి ఉన్నది, అద్భుతమైనటువంటిది జ్ఞాన షట్కం, అది చివరిది, కాలేజ్ కోర్స్. కర్మషట్కం 6 అధ్యాయంలో పూర్తయింది కదండి, ఏమి తెలుసుకున్నాం ఈ కర్మయోగంలో? చూడండి, కర్మను గురించి ఎక్కువగా ప్రోత్సహిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ 6 అధ్యాయములు చెప్పినారు కదండి, ఏమి తెలుసుకున్నాం మనం? ఒక్క విషయం మనం ఆలోచించి ఇప్పుడు ఈ భక్తిలో మనం ప్రవేశిస్తాం షట్కంలో. యోగ కర్మసు కౌశలం, ఇదండి అష్టాక్షరీ మహామంత్రం. ఈ కర్మయోగం యొక్క సారం అంతా దీంట్లో ఉన్నదండి. యోగ కర్మసు కౌశలం, అది భగవద్గీతలో ఫలాని కర్మ మాత్రమే చెయ్యండి నేను చెప్పలేదన్నది. ఏ కర్మ అయినప్పటికీ నిష్కామ బుద్ధితో చూడండి, ఇప్పుడు నడవటం, కూర్చోవటం, భోజనం చేయటం, చదవటం, మాట్లాడటం, ఇవన్నీ కర్మలే కదా. ఈ కర్మలు ప్రతివారు చేస్తూనే ఉన్నారు, కానీ అది బంధనాన్ని కలుగు చేస్తున్నది. అదే కర్మ మోక్షాన్ని కలుగు చేసేటువంటి ఉపాయం ఉన్నదండి. సరే, కర్మను యజ్ఞంగా మార్చుకోవాలి, ధ్యానంగా మార్చుకోవాలి. సరే, వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వర్షిప్ ఆర్ సాక్రిఫైస్. అది సామాన్యమైనటువంటి పని, భగవద్గీత చెప్పిన రహస్యం ఇదేనండి. అయినా నువ్వేం కర్మలు వదలక్కర్లే, లక్షణ కానీ గృహస్థాశ్రమంలో కానీ ఏ ఆశ్రమంలో కానీ మేము ఏ కర్మలు మీరు చేసుకోండి, కానీ ఆ చేసుకునేప్పుడు మీ యొక్క భావం ఎట్లా ఉందో అది చాలా ముఖ్యం. సరే, మ్యాన్ విల్ బి జడ్జ్డ్ నాట్ బై ది వర్క్ హీ డస్ బట్ బై ది మోటివ్ విత్ విచ్ హీ డస్ ఇట్. అది ఏ ఉద్దేశం చేసి చేస్తున్నారో అదండి ముఖ్యంగా మనం గమనించవలసింది. ఇప్పుడు భగవద్గీత చదివితే కార్యములు వదిలిపెట్టి ఎక్కడికో ఏకాంతానికి వెళ్తారనే అభిప్రాయం ఎప్పుడూ ఉంచుకోబాకండి. భగవద్గీత ఇప్పుడు అర్జునుడు భగవద్గీత విన్నాడు, కాషాయ వస్త్రాలు ధరించి ఎక్కడికైనా అరణ్యాలకు పారిపోయి వెళ్ళారా చెప్పండి? లేదు కదా, చక్కగా తన డ్యూటీని తాను నెరవేర్చినారు, యుద్ధం చేసినారు, రాజ్య పరిపాలన చక్కగా చేసినారు. చూసారా, భగవద్గీత చదివితే అన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారనే అపోహ ఎప్పుడు ఉంచుకోబాకండి. భగవద్గీత చదివితే దాన్ని చక్కగా ఆచరణలో పెట్టుకుంటే ఇప్పుడున్నటువంటి స్థితే ఇంకా చక్కగా జరుగుతుంది. ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు భగవద్గీత చదివితే ఇంకా చక్కగా చెప్పులు కుడతాడండి వాడు. అదేవిధంగా పాకివాడు ఇంకా చక్కగా పాకి పని చేస్తుంటాడండి. సరే, పనులు వదిలిపెట్టరండి. యోగ కర్మసు కౌశలం, అది వారు వారు చేసేటువంటి కర్మలు నిష్కామ బుద్ధి, కర్తృత్వ రహిత బుద్ధి, దైవార్పిత బుద్ధి, అహంకార రాహిత్యము, అభిమాన రాహిత్యము ఇవి కలిగి ఉంటాడు. కర్మలు వదలదండి, కర్మలు చేస్తూనే ఉంటాడు, చక్కగా మామూలు చేసేటువంటి పనులన్నీ చేస్తుంటాడు. ఏ పని చేసినప్పటికీ నేను చేస్తున్నానని అహం ఇగోయిజం అది వదిలిపెట్టేస్తాడు. జగత్తులో ఈ బ్రహ్మాండలో మానవుడు ఇప్పుడు కదండి వచ్చింది, ఇదివరకు కోటానుకోట్ల సంవత్సరం నుంచి ఎవరండి ఈ జగత్ అంతా నడిపేది కొంచెం ఆలోచించండి. ఒక మహత్తరమైనటువంటి శక్తి, డివైన్ పవర్, దానికి ఏదైనా పేరు పెట్టండి, మీరు దేవుడు అనండి, ఇంకేదైనా పేరు పెట్టండి, బట్ దర్ ఇస్ ఎ స్పిరిచువల్ ఏ డివైన్ పవర్. ఆ శక్తి ఇదంతా నడుపుతున్నదండి, ఆ శక్తిని మనం దేవుడు అని పేరు పెట్టుకున్నామండి. సార్, కనుక ఆ దైవశక్తి దగ్గర ఈ మానవ శక్తి ఎంత అండిది, అల్పం కదా. మరి వీడు కొంచెం అహంకారం కలిగి నేను చేస్తున్నాననే కర్తృత్వంతో చేస్తే ఆ కర్మ అంతా ఖరాబ్ హో జాతా, ఎందుకు పనికి రాకుండా పోతుందండి. అది అదే కర్మ నిష్కామ బుద్ధితో కనుక చేస్తే, చూడండి, ఒక ప్రాణికి ఉపకారం చేయాలనేటువంటి భావంతో కనుక చేస్తే, దైవ స్మరణతో కనుక చేస్తే అది అద్భుతమైన యోగంగా పరిణమిస్తుంది అని గీతలో చెప్పబడింది. యోగ కర్మసు కౌశలం, అది కర్మలో కుశలత్వాన్ని చూపించడం అనేది యోగం అనేది. సార్, కనుక వారి వారి కర్మలు చేసుకోవచ్చు, వదిలిపెట్టవలసిన పని లేదు. కానీ ఇదివరకుకి ఇప్పటికీ భేదం ఏమిటంటే, నేను అనేటువంటి ఇగోయిజం అక్కడ రాదండి, అహం అనేటువంటిది రాదు. కన్ను చూడవచ్చు, చెవి వినవచ్చు, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్న గచ్చన్ స్వపన్ స్వచన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఇంద్రియాలు మనస్సు వాటి వాటి పనులు చేసుకోనండి, శరీరం కూడా వాటి పని చేసుకోనండి, మనం ఎక్కడున్నాం వాటికి సాక్షిగా చూస్తున్నామని సార్. దీపం ఇక్కడ మహాసభ జరుగుతున్నది, అందరూ రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు, లేక అనేక భావాలన్నీ చెప్పుకుంటున్నారు, కానీ దీపం ఏమి చెప్పదు, ఈ సభలో పాల్గొనదు, కానీ సభను ప్రకాశింపజేస్తున్నది సార్. విద్యారణ్య స్వామి నాటక దీపం అని చక్కని ఒక గ్రంథం రాసినారు, నాటక దీపం. దానిలో ఒక నాటకం జరుగుతుంటే దీపానికి ఏ స్థానం ఉందో పరమాత్మకి ఆ స్థానం ఉందండి. మన హృదయంలో ఆత్మను చూడండి, ఆ ఆత్మకి ఎటువంటి స్థానం అంటే నాటక దీపం. అది
నాటకంలో అనేక పాత్రధారులు వీళ్ళందరూ కూడా పనిచేస్తుంటారు, మాట్లాడుతుంటారు, వేషాలు వేస్తుంటారు, తెర వెనకపోతారు, మళ్ళీ వస్తారు. కానీ దీపం, దీపం ముందుకి రాదు, వెనక్కి రాదు, వికారము లేవు, నిర్వికారంగా అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా మన హృదయంలో ఉండే ఆత్మను తెలుసుకోవాలి మనం ఒకసారి. నేను ఇప్పుడు ఈ చెయ్యి పనిచేస్తున్నది అంటే ఏ శక్తి చేత పనిచేస్తున్నది చెప్పండి. ఏ నేక్షతే శృణోతీదం జిగ్రతే యా కరోతి చ స్వాత్మస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం. ప్రజ్ఞానం బ్రహ్మ. మహావాక్యంలో ప్రజ్ఞానం అంటే అర్థం చెప్పినారు ఉపనిషత్తులో. ఏ శక్తి చేత ఈ పనులన్నీ ప్రపంచంలో జరుగుతున్నాయో, ఉపాధిలో కానీ బయట సమష్టిలో కానీ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయో, అదే ప్రజ్ఞ. భగవంతుడు కేవలం జడమైన వస్తువు కాదండి అది, అది చైతన్యం. బాగా తెలుసుకోండి, ఒక చిన్న రాయి నాలుగు కోడల మధ్య మనం పెట్టుకున్నాం చూడండి గుళ్ళో, అదే దేవుడు అని అనుకోబాకండి. మంచిదే, ఆ టైంలో ఏకాగ్రత కోసం మనం ఏదో ఒక విగ్రహాన్ని, ఒక మూర్తిని, ఒక పటం, ఏదో ఒక స్వరూపం మనం పెట్టుకున్నాం అనుకోండి, డోంట్ బి సాటిస్ఫైడ్. అది ఆ టైంలో చక్కగా భక్తిగా మీరు ఆరాధించండి, బట్ గో అబౌవ్ ది టెంపుల్. గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ విత్ ఇన్ ది ఫోర్ వాల్స్, ఈజ్ అబౌవ్ ఆల్ పర్వేడింగ్. ఈ ఆకాశం స్థూల ఆకాశమే ఇంత బ్రహ్మాండంగా వ్యాపించి ఉంటే దీనికంటే విశాలమైంది చిత్తాకాశం, మెంటల్ అట్మాస్ఫియర్. దానికంటే సూక్ష్మమైంది చిదాకాశం. చిదాకాశం అంటే భగవంతుడు ఎంత సూక్ష్మం అంటే ఈ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. దాన్ని చూడటం కానీ వర్ణించటం కానీ ఊహించటం కానీ అసాధ్యం అండి. మరి ఏమండి మరి ఎట్లా తెలుసుకుంటారు అంటే అనుభవం సుజల. అనుభవం, వీ కెన్ రియలైజ్ గాడ్ బట్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ గాడ్. మన స్వరూపంగానే ఉన్నది కాబట్టి మనం చక్కగా ధ్యానం కనుక నేర్చుకుంటే మన నిజస్వరూపంలో ఉండటానికి చక్కగా అవకాశం ఉందండి. అదే చూడండి, నిన్న ధ్యాన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు, బయట గొడవలన్నీ మర్చిపోండి, బయట సంకల్పాలు వృత్తులు ఇవన్నీ కూడా దూరంగా పారేసేయండి. మనలో ఏ విధమైనటువంటి సంకల్పం లేకుండా ఉంటే ఆ టైంలో మనస్సు అండి డిజాల్వ్ అయిపోతుందండి. ఉప్పు కళ్ళు నీళ్ళలో ఎట్లా కరిగిపోతుందో అట్లా కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు ఏం మిగుతుంది? ఇంకా సచ్చిదానందం, ఆ సత్వచిత్త ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ ప్లీజ్. అది కనుక అనుభవానికి వస్తే నిజంగా ఎంత ఆనందం కలుగుతుందంటే ఈ ఇంద్ర సుఖాలు, చంద్ర సుఖాలు, రాజ్య సుఖం ఇవన్నీ కూడా తృణీకరించవలసి వస్తుందండి. ఎందుకంటే అవన్నీ జడమైన నిద్రలో, చూడండి నిద్రలో ఉండే సుఖాలు సుఖాలండి. మేలుకున్నప్పుడు ఎంత సుఖం చెప్పండి, నిద్రా సుఖం జడమైనటువంటిదండి. మేలుకుని అనుభవించటం అదండి తురీయ స్థితి. సమాధి స్థితిలో మహర్షులంతా అనుభవించేటువంటి ఆనందం అది మన జన్మ హక్కు. అది మనం ఎవండి నీకు పొందటానికి అర్హత లేదని ఎవరు అనటానికి లేదు. ఎందుకంటే తన హృదయంలో ఉన్న ఆత్మని ఎందుకు తెలుసుకోకూడదు చెప్పండి? ఎవ్రీబడి హ్యాస్ ది రైట్ టు రియలైజ్ గాడ్. ఎందుకంటే తన స్వరూపంగానే ఉన్నాడు దేవుడు. దేవుడు ఎక్కడో వైకుంఠం, కైలాసం అని ఏదో ప్రారంభ స్థితిలో మనం దన్నాలు పెట్టుకుంటున్నాం, కానీ అసలు భగవంతుడు ఎక్కడున్నాడంటే గీతలో చెప్తాడు చూడండి, అక్షరం బ్రహ్మ పరమం. రేపు 8వ అధ్యాయంలో రాబోతున్నది, హూ ఈజ్ గాడ్? That which is imperishable, that which is illimitable, that which is all-pervading is God. That is what the definition of Bhagavanta is. That is what the Swarupangarakamana Anubhavani is. The life is going to be dead. What is the name of the Parapranam? Daya, Prema, Karuna, Upakara. ఇవన్నీ జరుగుతుంటాయండి. ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఎట్లా ఉందో, ఒకరినొకరు హింసించుకోవడం, ఒకరినొకరు ఈ ద్వేషాలు, ఈ రోషాలు, అసూయలు, దీనికి అన్నిటి కారణం ఏమిటి చెప్పండి? ఆధారంగానండి అసలు జ్ఞానం లేదండి. జ్ఞానము లేనందువల్ల అజ్ఞాన స్థితిలో ఇదంతా చీకటి, అంధకారమయమైపోయింది. చూడండి ఇప్పుడు చీకటిలో ఎన్ని అపకారాలు జరుగుతాయి చెప్పండి? ఇప్పుడు చీకటిగా ఉంది, ఇప్పుడు సపోజ్ లైట్లన్నీ ఆఫ్ అయినాయి అనుకోండి, ఎవరైనా లోపలికి వచ్చారనుకోండి, దాన్ని తగులుకుంటాడు, దీని కింద పడతాడు, ఇంకోటి నెత్తిన పడతాడు, ఇవన్నీ చూడండి ఎన్ని ప్రమాదాలు వస్తాయి. ఒక లైట్ వస్తే అన్నీ చక్కగా ఉంటాయండి. అదేవిధంగా అజ్ఞానం అనేటువంటి అంధకారంలో పడి జీవులు నానా బాధలు పొందుతున్నారండి. శ్రీకృష్ణ పరమాత్మ జనులు ఎందుకు దుఃఖపడుతున్నారో మొన్న విచారణ చేసినారు చూడు. అజ్ఞానే నావృతం జ్ఞానం. అర్జున, పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపం కప్పబడింది, మూడు దృష్టాంతములు చెప్పినారు. అగ్ని దేదీప్యమానంగా వెలుగుతుంటే పొగ చేత కప్పబడింది, అర్థం నిర్మలంగా ఉంటే దుమ్ము చేత కప్పబడింది, బిడ్డ లోపల తల్లి గర్భంలో మావి చేత కప్పబడింది. ఈ మూడు దృష్టాంతాలు చెప్పి పవిత్రమైనటువంటి తన ఆత్మస్వరూపం అనాది కాలం నుంచి ఎప్పుడొచ్చిందో అజ్ఞానం చేత కప్పబడింది. అజ్ఞానే నావృతం జ్ఞానం. ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా దుఃఖం కలిగింది అనుకోండి, దుఃఖం కలిగితే వెంటనే దుఃఖ నివారణ చేస్తున్నాడు. దృష్టాంతం, దాహం కలిగిందండి, దాహం కలిగితే ఏం చేస్తున్నాడు? మంచినీళ్ళు తాగుతున్నాడు. చూసారు, ఆకలి అయింది ఏం చేస్తున్నాడు? అన్నం తింటున్నాడు. రోగం వచ్చింది ఏం చేస్తున్నాడు? ఔషధం ఉపయోగిస్తున్నాడు. ఏదో ఈ దుఃఖాలన్నింటినీ తాత్కాలికంగా నివారణ చేసుకుంటున్నారు, కానీ అసలు ఈ దుఃఖాలన్నిటికీ కారణం ఏమిటి అని మానవుడు ఆలోచించట్లేదండి.
మహర్షులు దీని గురించి చక్కగా ఆలోచించినారు. ఆయన ఈ దుఃఖాలు మానవుడు అనుభవిస్తున్నాడు, ఒక్కొక్కటి నివారణ చేసుకుంటున్నాడు. బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది మిజరీ? ఈ దుఃఖానికి అసలు కారణం ఏమిటో, రూట్ ఏమిటో వాళ్ళు ఆలోచించారు. దాన్ని జాగ్రత్తగా విచారిస్తే అన్ని దుఃఖములు తొలగిపోతాయి అని చెప్పారు. రాత్రి నిద్రలో చూడండి, కళ వచ్చింది, కళలో ఎన్నో దుఃఖాలు, ఒకటి రెండు మూడు అనుభవిస్తున్నాడు. వీటన్నిటికీ నివారణ ఏమిటి చెప్పండి? మేలుకోవటం. అదేవిధంగా అసలు ఈ దుఃఖానికి అంతటికి కారణం ఏమిటి అని పెద్దలు ఆలోచించారు. దుఃఖం తొలగించడం మంచిదే. ప్రివెన్షన్ ఈజ్ గుడ్, క్యూర్ ఈజ్ గుడ్, బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. రోగం వస్తే నయం చేయటం మంచిదే, కానీ అసలు రోగం ఎందుకు వచ్చిందో ఆలోచించాలి. ఈ భవ దుఃఖం, ఈ సంసార దుఃఖం అంత కారణం ఏమిటి చెప్పండి? శరీరం. శరీరం ఎందుకు వచ్చింది? కర్మ వల్ల వచ్చింది. కర్మ దేనికి వచ్చింది? రాగద్వేషాల వల్ల వచ్చింది. రాగద్వేషాలు ఎందుకు వచ్చినాయి? అజ్ఞానం చేత వచ్చింది. కనుక ఈ అజ్ఞానం అనేది జ్ఞానం చేత ఎప్పుడు పోతుందో, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అర్థమైందండి? కనుక ఈ దుఃఖం అనేది తొలగించడం మంచిదే, కానీ అసలు దుఃఖానికి కారణం ఏమిటో విచారణ చేయాలి. పశ్చిమ దేశంలో ఒక మహా గొప్ప రచయిత ఉన్నాడండి, నావెల్స్, నవల రచయిత ఉన్నారు. వారి పేరు మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఆలివర్ గోల్డ్ స్మిత్. అది ఆలివర్ గోల్డ్ స్మిత్ అనేటువంటి రచయిత అద్భుతమైన ఒక పుస్తకం రాశాడండి. దాని పేరు వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్. వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అని పెద్ద పుస్తకం రాశారు, నవల. దాంట్లో కథ చెప్తాను, వినండి. ఒక గ్రామం ఉందండి, ఆ గ్రామంలో ఒక ఆయన బాగా వ్యాపారం చేసి లక్షలు సంపాదించి కొత్తగా ఒక ఇల్లు కట్టుకున్నారు. వారికి ఒక ఇల్లు ఉందండి, వారి పరంపరగా తాతలు ముత్తాతలు కట్టిన ఒక చిన్న ఇల్లు ఉంది. ఇప్పుడు కొత్తగా డబ్బు సంపాదించి నూతనమైన గృహం కట్టుకున్నాడు, పెద్ద గృహం. ఈ పాత ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి మార్చుకున్నాడండి. అంటే ఏంటి, గృహప్రవేశం అయిపోయింది, సామానంతా తరలించినాడు. కానీ ఈ పాత ఇంట్లో ఉన్నటువంటి ఒక గదిలో ఒక నిలువుటద్దం ఉన్నదండి, పెద్ద నిలువుటద్దం. అది బయటికి తీస్తుంటే రాలేదండి. కారణం, ద్వారం చిన్నది, అద్దం పెద్దది, పెద్ద అద్దం ఉంది, నిలువుటద్దం. లోపలి బయటికి తీసుకొస్తుంటే ద్వారం పట్టలేదు. అందరూ ఆలోచించారు, ఎట్లా బయటికి వస్తుంది అని చెప్పేసి. ఎవరికి ఊహ తోచలేదండి, ఎందుకంటే ద్వారం చిన్నదిగా ఉంది, అద్దం పెద్దదిగా ఉంది. ఆయన ఆ ఊళ్ళో పలుకుబడి కలిగిన మనిషి అండి. ఏం చేసినాడు తెలుసండి? ఊళ్ళో పెద్దలందరినీ సమావేశపరిచాడు. తల్లింట్లో సమావేశపరిచి, అయ్యా ఒక సమస్య వచ్చి మీద పడింది. ఏమిటది? పెద్ద అద్దం లోపల ఉన్నది, ద్వారం చిన్నది, బయటికి రావటం లేదు. మహానుభావులారా, మీ అభిప్రాయం చెప్పండి, అది బయటికి రావటానికి ఉపాయం చెప్పండి అని. ఒక్కొక్కడు లేచి ఒక ఉపాయం చెప్పినాడు. ఏమండి, ఏమిటండి? అర్థం బయటికి రాకపోతే ద్వారాన్ని కొంచెం వెడల్పు చేయండి, ద్వారాన్ని కొంచెం వెడల్పు చేస్తే అర్థం బయటకు వస్తుంది కదా అన్నాడు. ఇంకొక ఆయన ఆక్షేపణ చేశాడు, ఎప్పుడో అనాది కాలంలో కట్టిన ఇల్లు పడగొట్టకూడదండి, మనం దాన్ని కొట్టకూడదు, ఇది పరంపరగా వస్తున్నది, ఇంకో ఉపాయం చూడండి అన్నాడు. ఇంకొక ఆయన లేచాడు, అర్థం పెద్దదైతే, ద్వారం చిన్నదైతే అర్థాన్ని చీల్చండి, ఏమి దాంట్లో తప్పేమిటి, బయటకు వచ్చేస్తుంది అన్నాడు. ఇంకొక ఆయన ఆక్షేపణ, అర్థం మీద కత్తి పెట్టారా, మూడు ముక్కలు కాదు, పది ముక్కలు కూడా కావచ్చు, చెప్పలేము మనం, కాబట్టి ఆ పని మంచిది కాదు. ఈ విధంగా పూర్వపక్షం ప్రతిపక్షం గోలగా ఉందండి. ఆఖరికి ఒక ఆయన లేచాడు, ఓ మహానుభావులరా, మీ అభిప్రాయాలు కొంచెం కత్తి పెట్టండి. నేను అడిగేది ఏమిటంటే, అసలు అర్థం లోపలికి ఎట్లా వచ్చింది అన్నాడండి వాడు. ఎంత చక్కగా ఆలోచన, ది క్వశ్చన్ ఈజ్ హౌ ఇట్ ఎవర్ కేమ్ ఇన్ అన్నాడండి. ఊరికే బయటికి ఎట్లా వస్తుందని కాదు, అంత పెద్ద అద్దం చిన్న ద్వారంలో నుంచి ఎట్లా వచ్చింది లోపలికి ఆలోచించు. ఎంత చక్కగా ఉందండి, వండర్ఫుల్గా ఉందండి అభిప్రాయం. ది క్వశ్చన్ ఈజ్ హౌ ఇట్ ఎవర్ కేమ్ ఇన్ అని, లోపలికి ఎట్లా వచ్చిందని విచారణ చేశారు. కనుక దుఃఖం ఎట్లా పోతుందని అందరూ విచారణ చేస్తున్నారు. మహనీయులు, మహర్షులు, దుఃఖం ఎందుకు వచ్చింది? దేనివల్ల వచ్చింది? అజ్ఞానం చేత. మన స్వరూపాన్ని మనం మర్చిపోయాం. వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ఫియర్? ఇగ్నోరెన్స్ ఆఫ్ అవర్ ఓన్ నేచర్ అన్నాడండి. ఎవరు వివేకానంద, జనుడు భయపడుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే, తన యొక్క యథార్థ స్వరూపం మర్చిపోయినాడండి. ఇప్పుడు అర్జునుడు దుఃఖపడ్డాడు, కారణం ఏమిటి చెప్పండి? తాను, తన బంధువులు, వీళ్ళంతా దేహాలు అని చెప్పి అనుకున్నాడు. వెంటనే కృష్ణ పరమాత్మ ఏం రిప్లై ఇచ్చినారు, ఆయన మీరు కానీ వారు కానీ నేను కానీ దేహాలు కాదు. అని ఎంత చక్కని జవాబు చెప్పి వారిని శాంతపరిచారు చూడండి. కనుక ఈ దుఃఖానికి అంతటికి విరుగుడు ఏమిటో తెలుసండి, మన యథార్థ స్వరూపం తెలుసుకోవటం. ఇది ఇది ఎటు ఏ విధంగా సంభవిస్తుంది? చిత్తశుద్ధి కలగాలి. ఈ జ్ఞానం కలగాలంటే చిత్తం నిర్మలం అయితే తప్ప ఆత్మజ్ఞానం కలగదు. భగవంతుడే మనకి జ్ఞాన దీపం వెలిగిస్తాడండి మన హృదయంలో. ఇది 10వ అధ్యాయం విభూతి యోగంలో ఈ రహస్యం చెప్పబడింది. దేశం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. అర్జున, ఎవరు ప్రీతిపూర్వకంగా, భక్తిపూర్వకంగా, హృదయపూర్వకంగా నన్ను చింతన చేస్తుంటారో, దదామి బుద్ధి యోగం తం యేన మాముపయాంతితే, వారికి నేను బుద్ధియోగం అంటే అండి జ్ఞానదీపం వారి హృదయంలో వెలిగిస్తాను.
కనుక జ్ఞానం అనేది భగవంతుని యొక్క అనుగ్రహం చేత తప్పకుండా కలుగుతుంది. ఎప్పుడు ఇఫ్ యువర్ మైండ్ ఈస్ ప్యూర్ అని, మీరు నిర్మలంగా భక్తిపూర్వకంగా కనుక ఆరాధిస్తుంటే, మన హృదయం నిర్మలంగా ఉంటే, మన మనస్సు శుద్ధంగా ఉంటే, గాడ్ ఈజ్ రెడీ మనకు జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గీతలో గ్యారంటీగా చెప్పేస్తున్నారు. కాబట్టి మన డ్యూటీ ఏమిటంటే టు క్లీన్, టు ప్యూరిఫై అవర్ మైండ్. మన మనస్సును చిత్తశుద్ధి కలుగు చేసుకోవటమే మన యొక్క పని. భగవంతుడు తప్పకుండా జ్ఞానమును ఇస్తాడు. జ్ఞానం ద్వారా విచారణ, నేనెవరు చక్కగా విచారణ, అది ఇప్పుడు కాదండి, ఇప్పుడు భక్తిలో ఉన్నాం కాబట్టి విచారణ ఇప్పుడు అంత లేదు. 13వ అధ్యాయం దగ్గర నుంచి అద్భుతమైన విచారణ వస్తుందండి. వేదాంతం అంతా సారం పిండితే 3 పదాలు వస్తాయండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఓహం, నాహం, సోహం. ఇదండి వేదముల యొక్క, వేదాంతం యొక్క సారం అంతా ఈ 3 ఉన్నదండి. ఫస్ట్ ఓహం, ఇది మొదట్లో ప్రశ్న. హూయామై అది, అహం కహ, నేనెవరు అని అందరూ విచారించట్లేదండి. ఏదో కళ్ళు మూసుకునేదో గడిచిపోతున్నదే కానీ, వ్యవహారంలో పడిపోతున్నాడు కానీ, హూయామై అని చెప్పి నేనెవరు అని విచారణ చేసే నాథుడు ఎవరండి? లేదే ఈ దేహంతో ఐక్యం అయిపోతున్నాడు, కార్యక్రమాలు చేసుకుంటున్నాడు, ఆఖరికి బద్ధుడు అయిపోతున్నాడు. కానీ నిజస్వరూపం తెలియకపోతే ఇంకో రూపం అనుకుంటుంటే ఎన్ని బాధలు కలుగుతాయి చెప్పండి. కనుక ఫస్ట్ క్వశ్చన్ ఓహం, హూయామై, తప్పకుండా ఈ ప్రశ్న కలిగి తీరాలి ప్రతి వారి యొక్క హృదయంలో. బట్ వాట్ ఈస్ ది ఆన్సర్? దానికి ఆన్సర్ ఏమిటి? నాహం, ఈ శరీరము, దృశ్యము, ఈ జడమైన వస్తువులు నేను కాదు. అహం నా, ఇది కాదు నేను అని ఈ దృశ్య వస్తువులన్నింటినీ తోసవతలు వారేస్తాడు. ఇది వెంటనే వచ్చే జవాబు చూడండి. ఓహం, హూయామై, నాహం, ఈ దృశ్య వస్తువు నేను కాదు. మరి ఎవరు మీరు? సోహం. సహ, సహ అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మయే నీవు. లైక్ అహం, నేను, ఎవరు? సహ. సోహం అజపా గాయత్రి. ఈ విధంగా 3 సమస్తమైనటువంటి వేదాంత సారం అంతా ఈ మీడియా ఉన్నదండి. ఈ 3 మనం విచారణ చేస్తాము చూడండి. భగవద్గీతలో కూడా ఈ 3 యొక్క ప్రాబ్లం, ఈ సమస్య చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ తీర్చేస్తున్నాడండి. అది ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసండి? భక్తి శక్తంలో దిగుతున్నాం, హృదయం నిర్మలం చేసుకున్నాం నిష్కామ కర్మ ద్వారా. కర్మయోగంలో చెప్పిన సారాంశం తిరిగి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏ కర్మ అయినప్పటికీ కూడా సామాన్యమైన అందరూ జరుపుతున్నటువంటి కర్మలు ఆ విధంగా చేసుకోండి, ఏం పర్వాలేదండి. నడవటం, కూర్చోవటం, భోజనం చేయటం, మాట్లాడటం, కానీ అది చేసేటప్పుడు మాం అనుస్మర యుద్ధ అన్నాడు కృష్ణ వర్మ. ఓ అర్జునే, నువ్వు యుద్ధం చేయి, కానీ ఏ విధంగా చేయాలి? మాం అనుస్మర. మాం అంటే ఏంటి? ఇంపెరిషబుల్ ఆత్మ, శాశ్వతమైనటువంటి భగవంతుని చింతన చేసుకుంటూ నీ కార్యం చేయి. అప్పుడేమవుతుంది? ఆ కార్యంలో లోపాలు, పాపాలు, దోషాలు రావండి. భగవంతుని జ్ఞాపకం పెట్టుకుంటే ఆ పాపం ఎవడైనా చేస్తారండి. కనుక నీ కార్యక్రమం శుద్ధం అయిపోతుంది అప్పుడు. కనుక ఏ కార్యక్రమం అయినా చక్కగా చేసుకోవచ్చును, కానీ ఒరి ప్రపంచానికి అంతటికి నీ మూలాధారమైనటువంటి పరమాత్మను మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడేమవుతుంది తెలుసండి? చక్కగా కర్మ నిష్కామంగా పరోపకార భావంతో జరుగుతూ ఉంటారండి. కనుక కర్మయోగం యొక్క సారాంశం అంతా ఏమిటంటే, మనం ఈ కర్మలు కర్తృత్వం లేకుండా నిష్కామ బుద్ధితో, దైవార్పణ బుద్ధితో, అహంభావం లేకుండా మనం కార్యములు చేసుకోవచ్చును. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాత్మోతి పురుష. తగులుకోకుండా అన్అటాచ్. ఇప్పుడు 2 ఉన్నాయండి ప్రపంచంలో చెప్తాను. తామరాకు మీద కనుక నీటి బొట్టు పడితే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? దాంట్లో తగులుకోదండి. తామరాకు మీద పెరల్ ముత్యము వలె ప్రకాశిస్తూ ఉంటుందండి తామరాకు మీద నీటి బిందు పడితే. అదేగా నీటి బిందు బ్లాటింగ్ పేపర్, బ్లాటింగ్ పేపర్ మీద పడితే పీల్చుకుంటుందండి సార్, ఆ చుక్కని పీల్చుకుంటుంది, అది తగులుకుపోతుంది దాంట్లో. కాబట్టి మన హృదయాలు ఎట్లా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్ మోస్తరు ఉండకూడదండి, తామరాకు వలె ఉండాలి సార్. ప్రపంచంలో కార్యములు చేయవచ్చును, దాంట్లో ఏం పెద్ద తప్పు లేదండి. శరీరం దేనికండి? దేనికి? ఇప్పుడు మీరు మోటార్ కార్ ఒకటి కొన్నారండి, మోటార్ కార్ కొని దాచుకుని బాగా తుడుచుకుంటూ ఉంటే ఏమైనా లాభం ఉందా చెప్పండి? మోటార్ కార్ కొనుక్కుని రోజు తుడుచుకుంటూ కూర్చుంటే ఏమైనా ఉపయోగం ఉందండి? ఇది దాన్ని ఉపయోగించుకోవాలి. మోటార్ కార్ అంటే ఏంటి? మన శరీరం. శరీరం భగవంతుడు ఇచ్చారు, దేనికండి? చక్కగా దీన్ని ఉపయోగించుకుని దేహరహితమైనటువంటి స్థితికి పొందవయ్యా. ఇది సంసార సముద్రాన్ని దాటానికి ఇది ఒక నావ. ఈ నావను మనం ఉపయోగించుకోవాలి. ఎప్పుడు? చిల్లులు పడక పూర్వమే, రిపేర్కి రాక పూర్వమే, ఇది పగిలిపోక పూర్వమే ఈ సంసార సముద్రం దాటేయాలి. మహతా పుణ్య పణ్యేన, ఈ శరీరం ఎట్లా వచ్చింది తెలిసిన? పుణ్యం అనే పణ్యం. పణ్యం అంటే ప్రైస్. ఎంతో ఇప్పుడు మీరు బజార్కి వెళ్ళారు, ఒక వస్తువు అడగండి, ఏమయ్యా ఒక వస్తువు ఇవ్వబోయా అంటే పే ది ప్రైస్ అంటారు. పే ది ప్రైస్, దాని ఖరీదు ముందు చెల్లించు అక్కడ పెట్టు అంటాడు. ఖరీదు లేకుండా ఎవరైనా ఇస్తారండి?
కనుక ఈ శరీరం అనేది భగవంతుడు మనకి ఇచ్చాడంటే తేరగా ఇవ్వలేదండి. మనం వారికి పుణ్యం అనే ఖరీదు చెల్లించాం. ఏం పుణ్యం? చిన్న చిన్న పుణ్యాలు ఉంటే ఏదో మామూలు దేహాలు, ఇతర ప్రాణుల యొక్క దేహాలు వచ్చేది. కానీ మహతా పుణ్య పుణ్యేన, ఎంతో మహత్తరమైనటువంటి పుణ్యాన్ని వారికి సమర్పించుకున్నాం. అందువల్ల గొప్ప వస్తువు ఇచ్చాడు మనకి. ఏంటి? 84 లక్షల జీవరాశుల్లో మహోన్నతమైనటువంటి శరీరాన్ని మనకిచ్చినాడు. దీంట్లో బ్రెయిన్ ఉన్నది. బ్రహ్మాత్మ బ్రహ్మావలోక దర్శనం, పరమాత్మను తెలుసుకుని సాక్షాత్కరించుకునే కెపాసిటీ దీంట్లో పెట్టాడండి. మరి ఇటువంటి దివ్యమైనటువంటి నావ మనకు వచ్చినప్పుడు మూల కూర్చుని దాన్ని వాడుకోకుండా ఉంటే ఎట్లా చెప్పండి? గోన్ ఉపయోగించుకోండి. దేనికి ఉపయోగించాలి? సంసార సముద్రం దాటడానికి. చూడండి, మహత పుణ్యపణ్యేనాక్రీతేయం కాయ నౌస్త్వయా నౌ నావ కాయ, కాయ అంటే శరీరం, శరీరం అనే నావను మనం కొనుక్కున్నాం. ఏం చేయాలి? పారం దుఃఖోధ దీర్ఘంతం తరయావన్నభిద్యతే, పగిలిపోక పూర్వమే. పగిలిపోవటం అంటే ఏంటి? మరణం. సుజన్ వార్ధక్యం, చిల్లులు పడుతుందండి, వార్ధక్యం వస్తుంది, అనేక బాధలు, అది రాకపూర్వమే. గోన్ ఫినిష్ యువర్ వర్క్. కనుకనే నిన్న శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా 5వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, నాయన కామము క్రోధము ఇటువంటి వివేగాలన్నంత అరికట్టండి కొంచెం. ఎప్పుడు? ప్రాక్ శరీర విమోక్షణాత్ శక్నోతి హైవయస్సోడుం, ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఈ వేగం అంటే వెలాసిటీ. ఈ వెలాసిటీని అరికట్టండి. చూడండి, కామవేగం క్రోధ వేగం, కామ ఎంత వేగం ఉండదు. ఇప్పుడు కోపం వచ్చిందంటే ఎదుటి వాడిని కొడతాడు, తిడతాడు, నానా బాధలు చేస్తాడు. చూడండి, ఈ వేగాన్ని అరికట్టండి కొంచెం. ఇది ఒక కళ్ళు, కైపు. ఈ కైపు రాకుండా చూడండి. ఎంత ప్రయత్నం చేయాలనేది. కనుకనే ఇంద్రియముల్లో ఉండేటువంటి దోషాన్ని, మనసులో ఉండేటువంటి దోషాన్ని ఎంత శీఘ్రంగా మనం తొలగించుకుంటే అంత మంచిదండి. నిర్మలం అయితే చాలు, మనం కొత్తగా దేవుణ్ణి పొందడం కాదు. వీఆర్ ఆల్రెడీ రియలైజ్డ్. చూడండి, దేవుడు మనలోనే ఉన్నాడండి. కానీ మన మనస్సు ఖరాబుగా ఉంది కాబట్టి, అపవిత్రంగా ఉంది కాబట్టి దేవుడు కనిపించడం లేదు. మనం చేయవలసిన పని నాట్ టు రియలైజ్ గాడ్, బట్ టు ప్యూరిఫై ది మైండ్ ఆర్ ది క్యారెక్టర్. మన మొరాలిటీ శుద్ధంగా ఉంటే చాలు, భగవంతుడు వెంటనే కనిపిస్తాడండి. సరే, ఉపనిషత్తులో ఒక వాక్యం, నా విరతో దుశ్చరితాన్ నా శాంతో నా సమాహిత నా శాంత మానసో వాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్. మనసు కనుక నిర్మాణంగా లేకపోతే నీకు ఎంత ప్రజ్ఞ ఉన్నా ఎన్ని చదువులున్నా దేవుణ్ణి పొందలేవు అంటున్నాడు. చూడండి, కనుక ఈ క్యారెక్టర్ బిల్డింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మోరల్ ట్రైనింగ్. కనుకనే 13వ అధ్యాయం దగ్గర చివరి వరకు శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని గుణాలండి, ఎన్ని చూడండి, 26. ఒక్క అధ్యాయంలో 26 సుగుణాలు చెప్తారు. ఏమిటి చెప్పండి? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ. వీళ్ళ పక్క అధ్యాయంలో మళ్ళీ ఏం చెప్తారు? అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిరాజ్యవం. 20 సుగుణాలు. మళ్ళీ ఇంకొక అధ్యాయం తెరవండి, మళ్ళీ 26. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమత్య యజ్ఞస్య స్వాధ్యాయ స్తపాజ్యవం. ఈ విధంగా హృదయాన్ని నిర్మలం చేసుకోవాలంటే నిష్కామ బుద్ధితో చక్కగా కార్యక్రమాలు చేయటం చాలా మంచిదని, అందుచేతనే కర్మయోగం యొక్క రహస్యం అంతా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు. సామాన్యమైనటువంటి పనిని కనుక దైవా బుద్ధితో నిష్కామ బుద్ధితో కర్తృత్వరహితం కనుక చేస్తే అది యజ్ఞం, యజ్ఞం అయిపోతుందని. సార్, యజ్ఞం అంటే ఏవో బ్రహ్మాండంగా కర్మకాండం చెప్పి అనుకుంటున్నారేమో. ఏ పని అయినప్పటికీ కూడా నిస్వార్థ బుద్ధితో, నిష్కామ బుద్ధితో, దైవ బుద్ధితో కనుక చేస్తే ఇట్ విల్ బి టర్న్డ్ ఇంటు ఏ సాక్రిఫైస్. అది ఒక పెద్ద మహాపవిత్రమైన యజ్ఞంగా మారిపోతుంది. భగవద్గీతలో ఉన్న విశేషం ఇదండి. యజ్ఞం కనుక మార్చుకోకపోతే కర్మ బంధనం కలుగు చేస్తుంది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన, బంధనం కలుగు చేస్తుంది. కనుకనే జనులు బాధపడుతున్నారండి ఈ బంధనంలో తగులుకొని. శ్రీకృష్ణ పరమాత్మ తప్పించుకునే ఉపాయం చెప్పినారండి. ఆయన కర్మలు ఆచరిస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తుండు, చూచి దాంట్లో అపవిత్రత అనేది రానియకుండా కనుక చూస్తుంటే, ఉపకార బుద్ధితో కనుక చేస్తుంటే ఎంత దివ్యమైనటువంటి ప్రభావం కలుగుతుందో చెప్పడానికి లేదండి. ఈ విధంగా కర్మ 6 అధ్యాయములు పూర్తి చేసినారు. ఇప్పుడు భక్తి శక్తుల్లో అడుగు పెడుతున్నాం. ఈ భక్తి అనేటువంటిది చాలా అవసరం అండి. ఎందుకో తెలిసిన, పండు ఏ విధంగా వస్తుంది? పుష్పంలో నుంచి పండు వస్తుందని ఇదొకటి చెప్పినాను మీకు. పండు ఫలం అంటే మోక్ష ఫలం మనకు కావాలండి. ఎట్లా వస్తుందని? భక్తి అనే పుష్పం వికసించుకోవాలి. కర్మ యొక్క సహాయం చేత, నిష్కామ కర్మ యొక్క సహాయం చేత భక్తిని వికసింపజేసుకుంటే జ్ఞానం అనే ఫలం దాంట్లో వస్తుందండి. కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రేషు నిర్ణయ. నిష్కామ కర్మ చేత భక్తి కలుగుతుంది, భక్తి చేత జ్ఞానం, జ్ఞానం చేత మోక్షం.
కనుక శ్రీకృష్ణ పరమాత్మ భక్తిని గురించి చక్కగా ప్రోత్సహిస్తున్నారండి. భక్తి లేకపోతే జ్ఞానం కలగటం చాలా కష్టం. ఎందుకంటే ఆ భక్తి ద్వారా భగవంతుని మనం ఆరాధిస్తుంటే వారి యొక్క గ్రేస్, వారి యొక్క అనుగ్రహం చేత మనకి జ్ఞానం కలుగుతుంది. ఈ విషయాలన్నీ ముందు ముందు నేను చెప్తాను. దృష్టాంతం అండి, ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు మొదటి వారికి ఏమి జ్ఞానం లేదండి, భక్తి. ఓం నమో నారాయణాయ జపమాలు చేస్తాం, చక్కగా జపం చేస్తుంటాడు. ఎవరండి? ప్రహ్లాదు. లక్షలు జపం చేసినాడు. ఒకనాడు విష్ణు భగవానుడు ప్రత్యక్షమైనాడు. ఎవరికి? ప్రహ్లాదుడికి. అయ్యా వరం కోరుకో అయ్యా, స్వామి క్షమించండి క్షమించండి, మిమ్మల్ని మేము చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నాం, వరాల కోసం కాదు అన్నాడు. చూడండి నిజంగా ఈ కాలంలో ఎవరైనా అంటారండి వరం కోరుకోమంటే ఆలస్యం ఉండే, ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడండి ఆయన, నాకు ఇది కావాలి అది కావాలి. ప్రహ్లాదుడు, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్, నాకేం వద్దు, నత్వహం కామయే రాజ్యం, నాకు రాజ్యం వద్దు, నత్వహం కామయే రాజ్యం, నా స్వర్గం, స్వర్గం కూడా నాకు వద్దన్నాడు. నా అపునర్భవం, అపునర్భవం అంటే మోక్షం, మోక్షం కూడా నాకు వద్దు. మరి ఏం కావాలి నీకు? కామయే దుఃఖదత్తానాం ప్రాణినామార్తి నాశనం. ఎవరైనా బాధపడుతుంటే బాధ తొలగించండి, అదే నాకు 10,000 అంటాడు. ఎంత విశాల హృదయం చూడండి. ఎవరైనా ఇటువంటి వరం కోరుకుంటారా? కానీ ప్రహ్లాదుని నిలదీసి అడిగేసినారు ఎవరు, నాయనా నీ వేదాంతం కట్టిపెట్టు, నేను ఏదో వరం కోరుకోమన్నాను, కోరుకోవయ్యా అన్నాడు. ఎవరు? విష్ణువగారు. అయ్యో మరి దైవాజ్ఞ, నేను ఏదైనా కోరుకోకపోతే ఎట్లా? నాకేం అభిప్రాయం లేదు కోరాలని, కానీ భగవానుడు చెప్తున్నాడు తప్పకుండా కోరి తీరాలని అని ఆలోచన మొదలుపెట్టాడు. ఉచిత్ బెస్ట్ అండ్ ప్రెషస్ థింగ్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో అనేక పదార్థాలు ఉన్నాయి, ఎన్నిటికంటే విలువైనటువంటిది ఆనందకరమైన వస్తువు ఏది అని చిన్నవాళ్ళైతే చిన్న వస్తువు కోరుకుంటారండి. సరే ఈ మధ్య ఒక ఆయన చక్రవర్తి దగ్గరికి వెళ్ళి బీడీ అడిగాటండి. బీడీ ఏమిటండి? చక్రవర్తి దగ్గర బీడీలు అడగాల్సింది. ప్రహ్లాదుడు అటువంటి వాడు కాదండి. మహనీయుడు వచ్చినారు కాబట్టి అన్నిటికంటే గొప్ప వస్తువు ఏదో అడుగుదామని ఆలోచన మొదలుపెట్టాడు. ఏది ఆలోచన చేసినా కాలగర్భంలో నశించిపోతున్నది అది. ఇప్పుడు ఇంద్ర పదవి, చంద్ర పదవి, రాజ్య పదవి, చక్రవర్తి, ఏది కోరుకున్నప్పటికీ కాలగర్భంలో నాశనం అయిపోతున్నది అది. ఎల్లప్పుడూ స్థిరంగా ఉన్నది. మరి ఈ చిన్న తుచ్చ విషయములు ప్రార్థిస్తే అడిగితే ఏం లాభం అని మళ్ళీ ఆలోచన మొదలుపెట్టాడు. ఎవరు? ప్రహ్లాదు. విష్ణు భగవానుడు సెకండ్ వార్నింగ్ ఇచ్చాడండి. హరియప్ అన్నాడు, తొందరగా వరం కొరకు అంతర్ధానం అయిపోతున్నాను. అప్పుడు పాపం సో థర్డ్ వార్నింగ్ చెప్పించుకోకూడదండి ఎవరి చేత, సెకండ్ వార్నింగ్ వరకు పర్వాలేదు. ఇప్పుడు విష్ణు భగవానుడు సెకండ్ వార్నింగ్ ఇచ్చేటప్పటికి అయ్యో ఏమిటి టైం అయిపోతున్నది, నాకేమో గొప్ప వస్తువు ఏమి స్ఫురణకు రాలేదు అని ఏం చేసినాడు తెలుసండి? ఓ విష్ణు భగవానుడు, ఓ నారాయణమూర్తి, మీరు సర్వజ్ఞులు కాబట్టి ప్రపంచంలో అన్ని వస్తువులు ఏ విషయం మీకు తెలుసు కాబట్టి అన్నిటికంటే గొప్ప వస్తువు ఏదో మీరే ఆలోచించి నాకివ్వండి అన్నాడండి. ఎంత ఇది యోగ వాసిష్టంలో ఉందండి కథ, యోగ వాసిష్టం. అప్పుడు వెంటనే భగవంతుని తెలియదు ఏమిటండి, అన్ని తెలుసు కదా. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, మన జ్ఞాన యోగంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఓ అర్జున, ప్రపంచంలో అన్ని వస్తువుల కంటే ఆత్మవిచారణ గొప్పది. ఆత్మవిచారణ భూయామై అనేటువంటి విషయం అన్నిటికంటే గొప్పది. కాబట్టి ప్రహ్లాద, నీకు ఆత్మజ్ఞానం అనుగ్రహిస్తున్నాను అని అంతర్ధానం అయిపోయినాడు. ఆత్మవిచారణ ఇది అన్నిటికంటే ప్రశస్తింగ్ అండి, మహావిలువైనటువంటి వస్తువు. దాని ద్వారా మానవుడు తన స్వరూపాన్ని పొందగలదు. అప్పుడు ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? జపమాల దూరంగా పెట్టాడు. చూడండి భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఆత్మ విచారణ వచ్చేసింది వారికి. వెంటనే నేనెవరు విచారణ మొదలుపెట్టాడు. భూయామాయ, నేను మనస్స, ఇంద్రియముల, బుద్ధ, అహంకారమా, వీటన్నిటికీ సాక్షి అయినటువంటి ఆత్మ అని బాగా విచారణ చేసి ఆత్మ సాక్షాత్కారం పొందాడండి. కనుక ఈ అజ్ఞానం కలగటానికి ఎవరు కారకులు చెప్పండి? భగవంతుడి యొక్క అనుగ్రహం. ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ హౌ టు గెట్ ద గ్రేస్? భగవంతుని యొక్క అనుగ్రహం ఎట్లా సంపాదించవాలను? ఇవో వారు ఆదేశించినటువంటి విషయాలు మనం ఆచరణలో పెట్టాలి. వారు భగవద్గీత చక్కగా మీరు చదవండి, ప్రచారం చేయండి అని గీతలో చెప్పారండి. ఆ విధంగా మనం చేస్తాం, మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రులు అవుతాం. ముందు మనం శుద్ధులు కావాలి, తర్వాత ఇతరులని సంస్కరింపజేయడానికి ప్రయత్నం చేయాలి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు భక్తి షట్కంలో ప్రవేశిస్తున్నారు. అద్భుతమైనటువంటి భక్తి. ఈ భక్తి యోగానికి ఒక మంత్రం ఉందండి, మంత్రం దాసోహం. ఇదండి మంత్రం దాసోహం. దాసానుదాసుడు. పెద్దల దగ్గర ఈ భక్తి నిజంగా కలిగిన వాడు ఎట్లా ఉంటాడు తెలుసండి? త్వద్మార్గంలో అట్లా కాదండి, జ్ఞాన మార్గంలో విశాలమైనటువంటి ప్రపంచం అంతా ఆక్యుపై చేస్తాడు. భక్తికి జ్ఞానానికి భేదం ఏంటంటే, భక్తి నేను స్వల్పుణ్ణి, నేను అల్పుణ్ణి, నేను చిన్నవాణ్ణి అని చెప్పి తగ్గించుకుంటూ రాస్తాడు. జ్ఞానంలో అట్లా కాదు, నేను విశాలమైన స్వరూపం, బ్రహ్మాండం అంతా వ్యాపించున్నానని చెప్పి అది అట్లా వస్తుందండి. రామకృష్ణ పరమహంస గారికి ఇద్దరు శిష్యులు ఉన్నారండి. ఎవరంటే గృహస్థుల్లో ఒకరు, ఈ సన్యాసుల్లో నుండి వివేకానంద. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి శిష్యుడు ఎప్పుడు కూడా నేను దాసాను దాసుడును అని చెప్పి అనుకుంటూ ఉంటాడు.
ఈ వివేకానంద బ్రహ్మాండమంతా వ్యాపించిన స్వరూపం అని చెప్పి అనుకుంటారు. ఒక మహనీయుడు వచ్చి ఈ ఇద్దరు శిష్యుల్ని మాయ కట్టివేసింది, గొలుసుతో కట్టివేసింది ఇద్దరు శిష్యుల్ని. వాళ్ళు ఏం చేసినారంటే, మొదటి వాడు ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, నేను స్వల్పుణ్ణి, నేను అల్పుణ్ణి, నేను దాసోహం అని చెప్పి స్వరూపం చిన్నది చిన్నది చేసుకుని గొలుసు చూడండి, అజ్ఞానం అనేటువంటి మాయ అనేటువంటి గొలుసు వీళ్ళని బంధించేసింది. వీళ్ళిద్దరిని ఎవరిద్దరిని, ఈ మొదటి గృహస్థ శిష్యుడిని, ఇటు వివేకానందని. ఈ గృహస్థ శిష్యుడు ఏం చేసినాడంటే, తను చిన్న దాసోహం దాసోహం అని తన స్వరూపం స్వల్పం చేసుకుని ఈ మాయనే గొలుసు యొక్క రింగులో నుంచి దూరి తప్పించుకున్నాడటండి, పారిపోయినాడు. వివేకానంద ఏం చేశాడంటే, బాగా విజృంభించి తన శరీరాన్ని బాగా డెవలప్ చేసి ఆ గొలుసును బద్దలు చేసి ఆయన తప్పించుకుపోయినాడండి. సరే, ఈ విధంగా భక్తికి జ్ఞానానికి ఎంత చక్కగా పోలిక చెప్పాడు చూడండి. ఇద్దరు మా యొక్క బంధం నుంచి తప్పించుకున్నారు కనుక ఎంత దాసోహం శివోహం రెండు ఒకటేనండి. సరే, అహంకారం రెండిట్లో పోతుందండి. మన లక్ష్యం ఏమిటంటే, అహం అనేటువంటిది, ఇగో అనేటువంటిది డ్రాప్ అయిపోవాలి. ఇటు జ్ఞానయోగం ద్వారా, ఇటు భక్తి యోగం ద్వారా, ఇటు నిష్కామ కర్మయోగం ద్వారా, ఏ రూపంగానైనా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటంటే, అహం అనేది లైవ్ అయిపోవాలండి. సార్, నేను అనేటువంటి ఈగోయిజం అనేది ఉండకూడదండి. అది ఉంటే ఏమవుతుంది తెలిసిన, కార్యక్రమం అంతా చెడిపోతుందండి. వీడి కర్తృత్వం ఏంటండి, అనంతమైనటువంటి విషయం అంతా చక్కగా నడుస్తుంటే, ఏదో మహత్తరమైనటువంటి శక్తి నడుగుతుంటే, ఈయన ఏదో మధ్యలో వచ్చి మహా ఉంటే మన్నం పన్న పుట్టాడు వీడు, రేపో మాపో పోబోతాడు. ఈ స్వల్పమైనటువంటి దేశకాల క్రియలకు బద్ధుడైనటువంటి జీవుడికి ఏమి శక్తి ఉందండి అసలు చెప్పండి. దైవశక్తి దగ్గర మానవ శక్తి అల్పం అండి. చిన్న దృష్టాంతం చెప్తాను, ఇప్పుడు గాలి లేదండి, ఉక్క పోస్తుంది అనుకోండి, ఒక్కసారి జంజామార్తం వస్తే ఎంత గాలి వస్తుంది చెప్పండి. అది దైవశక్తి, విసినకరతో విసురుకోవటం మానవ శక్తి. చూసారు, ఇప్పుడు చూడండి, లైట్ ఎన్నో లైట్లు పెట్టాము, కొద్ది వెలుతురు వచ్చిందండి, రేపు పొద్దున సూర్యుడు ఉదయిస్తాడండి, ఎంత శక్తితో చూడండి. అది దైవశక్తి, ఇది మానవుడి శక్తి అండి. సార్, ఇప్పుడు నీళ్లు లేవండి, నీళ్లు లేకపోతే పంపులతో కొట్టి 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 అవస్థ పడుతున్నారండి. సరే, ఇది మానవ శక్తి. ఒక్కసారి కానీ కుంభవర్షం కురిసిందంటే ఈ జిల్లా అంతా కూడా వర్షం జలమయం అయిపోతుందండి. చూసారు, కనుక దైవశక్తి అద్భుతమైంది, చాలా గొప్పది. ఈ మానవ శక్తి చాలా అల్పమైంది. మనం ఏం చేయాలి తెలుసండి, ఆ దైవానికి దాసోహం అని చెప్పేసి కర్తృత్వాన్ని పోగొట్టుకుని నీవే తప్ప ఇతఃపరం వెరుగా అనేటువంటి భావం ఉండాలండి. సరే, ఈ భావం ఉండేటప్పటికీ ఈ కార్యక్రమాలన్నీ శుద్ధమైపోతాయి. సరే, మనం దాసోహం 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 అని మనం చక్కగా చింతన చేస్తుంటే భగవంతుడు ఏం చేస్తాడు తెలుసండి, దా అనే దాన్ని తీసుకుపోతాడండి. సార్, ఇదే మధుసూదన సరస్వతి అనేటువంటి మహానుభావుడు, గొప్ప కృష్ణ భక్తుడు అండి. వారు ఏం చెప్పారు తెలుసండి, వారు మొదట్లో భక్తి కలవారండి, కానీ కొంతకాలం మనకు అఖండమైనటువంటి జ్ఞానం వారికి కలిగిందండి. సరే, అప్పుడు వారు చెప్తారు, దాసోహమితి యా బుద్ధిర్ పూర్వమాసీత్ జనార్దనే. నేను జనార్దను అంటే కృష్ణ పరమాత్మని దాసోహం దాసోహం అని ధ్యానం చేస్తుంటే, దాకారోప్యపహృతేన గోపీ వస్త్రాపహారిణ, గోపికల వస్త్రాలు అపహరించేటువంటి కృష్ణ పరమాత్మ నా దాకారం కూడా అపహరించేశాడు అన్నాడు చూడండి. దాని తీసుకుపోతే ఏం మిగిలింది చెప్పండి, సోహం. దాసోహం అని జపం చేస్తుంటే దాని ఏది కొట్టేశాటండి ఎవరు, కృష్ణ పరమాత్మ. కనుక తప్పకుండా ఈ దాకారం పోతుందండి కొంతకాలానికి. దాసోహం దాసోహం హనుమంతుడు చూడండి, హనుమంతుడు ఎంత భక్తి ఎంత దాసోహం భావన. కానీ శ్రీరామచంద్రుడు వారికి చక్కగా బోధ చేసేటప్పటికీ మనస్సు మారిపోయి ఏమండి దాసోహమని అట్లాగే ఉంచుకుని సోహం అనేటువంటి భావనలో ప్రవేశించాడండి ఎవరు, ఆంజనేయులు. మీకెట్లా తెలుసునంటే, లాస్ట్ ఉపనిషత్తు ముక్తికోపనిషత్తు అండి. ముక్తికోపనిషత్తు రామచంద్రుడు హనుమంతునికి చక్కగా ఉపదేశం చేస్తే అంతా పూర్తయిన తర్వాత, ఆంజనేయ నువ్వు ఏం తెలుసుకున్నావో కొంచెం చెప్తావా, నేను చెప్పిన పోతే అంతా జీర్ణమైందా. అప్పుడు హనుమంతుడు చెప్తాడు, ఇది నేను గనక దేహబుద్ధ్యాస్మి దాసోహం. రామచంద్ర, మీరు చెప్పిన బోధంతా జీర్ణమైపోయింది, సారం ఒక వాక్యంలో చెప్తున్నాను. నేను దేహం అని చెప్పి అనుకుంటే మీకు దండం పెడతా, నేను దేహభావన ఎప్పుడైనా నాకు కలిగితే దాసోహం. చూడు, దాసో దేహబుద్ధ్యాస్మి దాసోహం జీవబుద్ధ్యాత్వదంశక. నేను ఎప్పుడు నేను జీవుడు అని చెప్పి అనుకుంటే మీ మీ యొక్క అంశం. మీరు చెట్టు అయితే నేను కొమ్మ, మీరు సముద్రం అయితే నేను తరంగం, మీరు శరీరం అయితే నేను ఒక అంగం. చూడు అని చూడు, జీవబుద్ధ్యాత్వదంశక ఆత్మబుద్ధ్యాత్వమేవాహం. నే ఆత్మని ఎప్పుడైనా అనుకుంటే, రామచంద్ర మీకు నాకు భేదం లేదు మహానుభావ అంటాడు. చూడు, సరే, గురువు శిష్యుడు ఏకమైపోతాడండి ఆత్మబుద్ధిలో. గురు నైవ శిష్య, ఈ తాత్పర్యంతో ఒక చక్కని శ్లోకంలో చెప్పేస్తాడు. దేహబుద్ధ్యాస్మి దాసోహం జీవబుద్ధ్యాత్వదంశక ఆత్మబుద్ధ్యాత్వమేవాహం ఇది మే నిశ్చితామతి. కాబట్టి భక్తి అనేది ఎలాంటిదైనా జ్ఞానంలోకి తీసుకుని వెళ్తుందండి. సరే, దాసో అయితే
ఇప్పుడు అక్కడక్కడ ఏం జరుగుతున్నదో తెలుసండి, ఈ భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు ఇద్దరు కలహించుకుంటున్నారండి అక్కడక్కడ. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసిన, ఏమయ్యా మీకేం పని లేదా, నేను దేవుడు నేను దేవుడు, ఏమిటి జ్ఞానం అంతా, ఏదో భక్తిగా చక్కగా నామస్మరణ చే, నమశివాయ నమో నారాయణాయ ఇటువంటి మంత్రాలు జపం చేయాలి, కానీ ఏమిటి జ్ఞానం ఏమిటి నువ్వు అని చెప్పి ఏడాకోళం చేస్తారు ఎవరు, కొందరు భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో యువకులు చాలామంది ఉన్నారండి, జ్ఞాన మార్గంలో ముసలివాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఎంతసేపటికి సోహం అహం బ్రహ్మాస్మి అని వాళ్ళు చింతన చేస్తుంటారు. వాళ్ళ మంత్రం ఏమిటి తెలుసండి, సోహం. వాళ్ళది సోహం, వీళ్ళది దాసోహం. ఒకనాడు ఏమైందో తెలుసండి, ఒక ఆశ్రమంలో చాలా గదులు ఉన్నాయండి. ఒక ఆశ్రమంలో ఒక గదిలో జ్ఞాన మార్గం వాడు వచ్చి ప్రవేశించాడండి. వాడు అంటే ఆశ్రమంలో అనేక మంది వస్తుంటారు, జ్ఞాన మార్గం వాడు వచ్చి సోహం 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 అని జపం చేస్తున్నాడు. ఆ గది పక్కనే భక్తి మార్గం వాడు వచ్చి ప్రవేశించాడండి. వాడు ఎప్పుడు దాసోహం 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 అని వాడు చేస్తున్నాడు. తెల్లవారుజాము 4:30 గంట కొడతారండి ఆశ్రమంలో. గంట కొట్టగానే ముందు జ్ఞాన మార్గం వాడు నిద్రలేచాడు. లేచి ఆ ఆశ్రమంలో ఒక బావి ఉందండి, ఆ బావి పక్కనే గోడ ఉంది, తెల్లగా గోడ సున్నం కొట్టి. స్నానం చేయబోతూ జ్ఞాన మార్గం వాడు ఈ గోడ దగ్గర అనేక మంది వచ్చి స్నానం చేస్తారు కదా, నా మంత్రమైన సోహం కనుక ఈ గోడ మీద రాస్తే ఎంత బాగుంటుంది, అందరూ చక్కగా చదువుకుంటారు జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తారని అక్కడ ఒక బొగ్గు ఉందండి. ఆ బొగ్గు తీసుకుని తాటిగా అక్షరాలతో సోహం అని రాసిపెట్టాడండి. ఎవడు జ్ఞానం స్నానం చేయడానికి వెళ్ళిపోయినాడు సార్. ఇక భక్తి మార్గం వాడు వచ్చాడండి. వీడు పోయిన తర్వాత నారాయణ ఖరాబ్ కరదయ్య ఖరాబ్ కరదయ్య, సోహమేంటి దరిద్రం, దాసోహం, నా భక్తి మార్గం ఉంటే ఎంత బాగుండదు, అందరూ దాసోహం దాసోహం అని భక్తి మార్గం ప్రచారం చేస్తారు కదా, మరి నేను దాన్ని చెరిపి దాసోహం అంటే వాడేవడో నా మీద కలహానికి వస్తాడేమో, దాన్ని చెరపవద్దు, కానీ నా మంత్రం ఎక్కాలి గోడ మీద అని ఏం చేశాడు తెలుసండి, సోహం అట్లాగే ఉంచి సో పక్కన దా అని పెట్టాడండి. అంతే ఇంకేమి, ఏమైపోయింది చెప్పండి, దాసోహం హం భలే భలే నా మంత్రం ఎక్కిపోయింది పైకి అనుకుని స్నానం చేసిపోయినాడు. మరుసటి రోజు మళ్ళీ జ్ఞాన మార్గం వాడు వచ్చాడు, రామరామా నా సోహం చెడగొట్టాడు రా, ఎవడో దాసోహం పెట్టాడు అని వాడేం చేశాడండి, మొత్తం చెరిపేసి మళ్ళా సోహం అంటే వాడు కలహానికి వస్తాడని దాసోహం అట్లాగే ఉంచి దా పక్కన స అని పెట్టాడండి. స ఏమని తెలుసిన, సదా సోహం, ఉట్టి సోహం కాదు సదా, ఎల్లప్పుడు అరే వరే వరే చప్పట్లు కొట్టాడు ఆనందపడ్డాడు వాడు. ఈయన పోంగానే వాళ్ళ భక్తి వాడు వచ్చాడు, చాచాచాచా సదా సోహం ఏమిటి అని చెప్పి చెరిపేస్తే కోపానికి వస్తుంది కొట్లాటకు వస్తాడని ఆ సదా పక్కన మళ్ళీ దా అని పెట్టాడండి. ఏమని తెలుసిన, దాస దాసోహం అయిపోయిందండి. అరే రే రే బ్రహ్మాండమైన భక్తి బ్రహ్మాండమైన భక్తి. వీడు పోయినాడు మళ్ళా వాడు వచ్చాడు, సా పెట్టాడు సదా సదా సోహం, మళ్ళీ వాడు వచ్చి దాస దాస దాసోహం. ఆఖరి గోడంతా ఖరాబు చేశారండి వాడు. ఆశ్రమ మేనేజర్ గారు వచ్చారు, ఏమయ్యా ధర్మానికని మీకు గదులు ఇస్తే గోడంతా నాశనం చేస్తారయ్యా, ఇంకేమైనా బుద్ధి ఇవ్వండి, నేను సోహం రాస్తే వాడు దాసోహం అన్నాడండి వాడు. ఈ విధంగా ఇద్దరు కొట్లాడుకుంటే ఆయన భగవద్గీత చదివారా అని అడిగాడండి. చదవలేదని చీచిచి భగవద్గీత చదవకుండా ఇట్లా కొట్లాడతారేమిటి, భగవద్గీతలో ఏం చెప్పినారు, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, భక్తి చేత జ్ఞానం వస్తుందని కంఠాబద్ధంగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. మీరు ఇంత తపస్సు చేసినారు ఇంతవరకు మీకు అర్థం తెలియటలేదే, సోహం కానీ దాసోహం కానీ రెండు ఒకటేనాయన, ఇద్దరు కొట్లాడుకోబాకండి, భక్తి జ్ఞానానికి భేదం లేదనేసినాడు. ఈ విధంగా ఈ భక్తి షట్కంలో ఇప్పుడు ప్రవేశిస్తున్నప్పుడు మన మంత్రం ఏమిటండి, దాసోహం. ఈ దాసోహం గారు భక్తి పూర్వకంగా మనం చేస్తుంటే దా అనేది శ్రీకృష్ణ పరమాత్మ తీసుకుపోతాడండి, ఏం మిగులుతుంది, సోహం. చూచారా ఈ భక్తి మార్గం జ్ఞాన మార్గంగా మారిపోతుంది, దీంతో కొట్లాట్లో పేచీలు ఏమి ఉండకూడదు అన్నది. ఇప్పుడు ఈ అధ్యాయం పేరు విజ్ఞాన యోగం అని పెట్టాడు. విజ్ఞాన యోగం ఏమిటండి దాని అర్థం, భగవద్గీతలో రెండు పదాలు వస్తాయండి, జ్ఞానము విజ్ఞానం. జ్ఞానం అంటే వోకల్ వోకల్ నాలెడ్జ్, విజ్ఞానం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. చూచారా రెండు, ఇదొరకు చెప్పినాను మీకు, అనుభవపూర్వకమైనటువంటి విద్య అండి అధ్యాత్మ విద్య, ఓకల్ నాలెడ్జ్ అంటే కేవలం వాచ కాదండి, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్. అది వివేకానంద స్వామి చెప్పారండి, మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్ అండ్ దట్ ఈస్ రిలిజియన్ అన్నారు. మళ్ళీ చెప్తున్నాను, మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్ అండ్ దట్ ఈస్ రిలిజియన్. మతం అంటే ఊరికే నోటి మాటలు కాదయ్యా, భగవంతుని డైరెక్ట్గా చూడాలి, డైరెక్ట్గా అనుభవించాలి, డైరెక్ట్గా సాక్షాత్కరించుకోవాలి. అదండి యథార్థమైనటువంటి మతం. మానవుడు అట్లా చేస్తున్నాడా, ఎంతసేపటికి ఏదో నాలుగు గోడల మధ్య ఒక మూర్తిని పెట్టుకుని అదే దేవుడు అని చెప్పేసి ఎల్లకాలం పూజ ఇవన్నీ చేస్తున్నారు, మంచిదే కానీ చాలదండి. ఏ నాటికైనా కూడా భగవంతుడు సర్వవ్యాపి అనేటువంటి భావం మనకి హృదయంలో ప్రవేశించాలి సార్. అప్పుడు ఏమవుతుంది, ప్రేమ కరుణ దయ అనేది పొంగి పొరులుతుంది, క్యారెక్టర్ చక్కగా నిర్మాణం అవుతుందండి సార్. దేవాలయాల్లో పూజ చేయటం మంచిదే, ఇళ్లలో పూజలు చేయటం మంచిదే, కానీ భగవంతుని యొక్క యథార్థ స్వరూపం గీతలో చెప్పినట్టు అనుభవానికి రావాలి. భగవంతుడు ఈజ్ నాట్ లిమిటెడ్,
అన్లిమిటెడ్ అక్షరం నాశరహితమైనటువంటి వస్తువు అండి. ఇది 8వ అధ్యాయంలో వస్తుంది చక్కగా. ఈరోజు కూడా భగవంతుని యొక్క స్వరూపం వచ్చినప్పుడు నేను దాని గురించి చెప్తాను. 2 శ్లోకాలు ఉన్నాయండి. మొట్టమొదట విజ్ఞానం, సారీ విజ్ఞానం అంటే ఏమిటి చెప్పండి, అనుభవ ప్రాక్టికల్ నాలెడ్జ్. చూడండి ఎంత చక్కగా, జ్ఞానం చాలదయ్యా, జ్ఞానం అంటే ఓకల్ నాలెడ్జ్, ఊరికే నోటితో చాలదు, విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా. ప్రతిదీ కూడా ఈ ఆధ్యాత్మ దిశలో అనుభవాన్ని. ఇప్పుడు అహింస, సత్యము, ధర్మము, నీతి, దయ, ప్రేమ, ఇవన్నీ ఊరికే నోటితో చెప్తున్నాం కదా, అవన్నీ మన రక్తనాళంలో జీర్ణం కావాలండి. అసిమిలేషన్ అది లోపలి, దీని పేరే నిధిధ్యాసం అంటారు. ఇప్పుడు జరిగేదంత శ్రవణం, నేను మనం చెప్పడం మీరు వినటం, ఇది శ్రవణం అండి. డోంట్ బి సాటిస్ఫైడ్, ఇంటి దగ్గరికి వెళ్ళి మననం సరే. కాగిటేషన్, థింకింగ్ ఓవర్ ది సబ్జెక్ట్ అగైన్ అండ్ అగైన్, బాగా చింతన చేస్తుంటే అది జీర్ణం అయిపోతుంది, రక్తనాళములో ప్రవేశిస్తుంది, అది మన స్వభావమే, స్వరూపమే అయిపోతుందండి. ఇంకా ఎప్పుడు అది మారదండి అది. కనుక ఈ భక్తి అనేటువంటిది క్రమంగా జ్ఞానంగా మారిపోతుంది ఒక టైంలో. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానానికి విజ్ఞానానికి రెండింటికి భేదం చూపిస్తున్నాడు. జ్ఞానంతో సంతృప్తి పడబాకండి, విజ్ఞానం చూడండి. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. అర్జున నీకు రెండు చెప్తున్నాను, జ్ఞానము విజ్ఞానము, ఈ రెండింటి కనుక తెలుసుకుంటే కొత్తగా తెలుసుకోవాల్సింది లేదు. సరే మీకు అందరికి అర్థమైందండి, జ్ఞానము విజ్ఞానము చిన్న దృష్టాంతం చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ పెద్ద పట్టణంలో ఉన్నారండి, దూరంగా ఒక గ్రామం ఉందండి 50 మైళ్ళ దూరంలో, అక్కడ మీ బంధువులు ఎవరో ఉన్నారు, వారు మీకు జాబు రాశారండి. ఏమండి, మా ఊళ్ళో దొరకని వస్తువులు మీ ఊళ్ళో దొరుకుతున్నాయి, పెద్ద సిటీ కాబట్టి, మీరు ఒక్కొక్క వారం రోజుల్లో మా ఊరికి రాబోతున్నారు కాబట్టి ఈ వస్తువులు తీసుకురాండి అని ఒక పెద్ద లిస్టు రాశాడండి మీకు. ఉత్తరం ఏమిటి చెప్పండి, బ్యాటరీ లైటు, ఒక సూట్ కేసు, ఒక టెలివిజన్ సెట్టు, ఒక రేడియో, ఇది ట్రాన్సిస్టరు, ఇవన్నీ పల్లెల్లో దొరకవండి, ఇవన్నీ తీసుకురాండి అని మీకు జాబు రాశాడు. ఆ జాబు ఎంతసేపు చదువుతారు చెప్పండి, ఎంతసేపు చదువుతారు, ఒక్కసారి చదివితే చాలండి, తర్వాత ఏం చేయగలను, మనీ పర్సు ఆ లెటరు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళాలి, ఒక్కొక్క వస్తువు కొనాలి, ఖరీదు చేసి ఆ ఊరికి వెళ్ళాలి. ఊరికి ఆ ఉత్తరం చదవటం అనేది జ్ఞానం. ఆ ఉత్తరాన్ని వస్తువు దానిలో చెప్పిన వస్తువులు కొని తీసుకుని వచ్చి అక్కడ తీసుకెళ్ళటం పేరు విజ్ఞానం. ఇంకొక దృష్టాంతం చెప్తాను, వివేకానంద చెప్పిన దృష్టాంతం అండి. ఇద్దరు విద్యార్థులు కాలేజ్ 4-5 గంటలకి కాలేజీ పూర్తి అయిపోయింది, ఊరు బయట షికారుగా పోయినారు అండి ఇద్దరు విద్యార్థులు. ఊరు బయట ఒక మామిడి తోట ఉందండి, పెద్ద మామిడి తోట, మంచి పండ్లు కూడా కాసినాయండి. ఇద్దరు స్టూడెంట్స్ వెళ్ళి ఆ తోటకి రెండు వైపులా తిరగటం మొదలు పెట్టారు, ఒకరు ఒకవైపు ఇంకొకరు ఒకవైపు తిరుగుతారు. ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి ఏం చేస్తున్నాడు తెలుసండి, ఒక నోటు పుస్తకం తీసుకొని రాస్తున్నాడండి, ఈ తోటలో ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఒక్కొక్క కొమ్మకి ఎన్ని పండ్లు ఉన్నాయి అని స్టాటిస్టిక్స్ రాస్తున్నాడండి ఒక విద్యార్థి. ఇంకొక విద్యార్థి ఏం చేస్తున్నాడు తెలుసండి, దూరంగా పోయి ఒక మామిడి పండు కోసుకుని చెక్కు తీసుకుని స్వాహా లక్షణంగా తింటున్నాడండి వాడు. ఈ ఇద్దరిలో హూ ఈజ్ ఫార్చునేట్ అంటున్నాడండి ఎవరు ఒక పెద్ద ఆయన, ఎవరు అదృష్టవంతుడు చెప్పండి, తోటని అనుభవిస్తున్నాడు వాడు చూడండి, లక్షణంగా మామిడి పండు తింటున్నాడు ఈయన. హీఈస్ డిస్క్రైబింగ్ ది గార్డెన్ వేర్ ఆస్ దట్ ఫెలో ఈజ్ ఎంజాయింగ్ ది గార్డెన్. వాడు తోటను అనుభవిస్తున్నాడు, వీడేమో ఊరికి వర్ణిస్తున్నాడు. అదేవిధంగా దేవుని గురించి చాలామంది వర్ణిస్తున్నాడు, అవినాశి, భక్తవత్సలుడు, సర్వవ్యాపి, ఈ విధంగా వర్ణిస్తు. ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు, చక్కగా ధ్యానంలో తన హృదయంలో వెలుగుతున్నటువంటి పరమాత్మను అనుభూతి పొందుతున్నాడండి సార్. ఇద్దరిలో ఎవరండి ధన్యుడు చెప్పండి, దేవుని గురించి స్తోత్రం చేయటం మంచిదే, దేవుణ్ణి అనుభవించాలి, వీ హ్యావ్ టు రియలైజ్ గాడ్, అప్పుడు కలిగేటువంటి ఆనందం చెప్పడానికి లేదు. దీని పేరు విజ్ఞానం. జ్ఞానం విజ్ఞాన సహితం, ఈ ఆధ్యాత్మ విషయంలో వాచ అనే దానికి చాలా తక్కువ స్థానం ఉందండి అది. ఎంతసేపటికి కూడా అనుభవం, అనుభూతి. ఒక్కసారి గురువు దగ్గర శిష్యుడు బోధ వింటే చాలండి, వెంటనే హీ మస్ట్ అసిమిలేట్, హీ మస్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్, హీ మస్ట్ నిత్య జీవితంలో దాన్ని మార్చుకోవాలండి, విషయం నిత్య వ్యవహారంలో దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. అందుచేత శ్రీరామచంద్రుడు అండి హనుమంతుడికి ఈ విషయం బోధించినారండి, జ్ఞాన విజ్ఞానమును గురించి. ఆంజనేయ చీకటిగా ఉంది, ఒక ఆయన ప్రకాశమును గురించి ఉపన్యాసం చెప్తున్నట్టండి, ఎక్కడ చీకట్లో ప్రకాశం తెల్లగా ఉంటుంది, దానివల్ల జనానికి ఎంతటో ఆహ్లాదంగా ఉంటుంది అని చీకట్లో కూర్చుని ఉపన్యాసం చెప్తున్నాడు, ఏమైనా ప్రయోజనం ఉందా అంటున్నాడు ఎవరు, రామచంద్రుడు హనుమంతునికి చెప్తున్నాడండి. దాని పేరు సీతారామాంజనేయం. అది దారుణ గాఢంధకారం వడగునే వసుధలో కృత దీప వార్త వలన,
దీపాన్ని గురించి ఊరికే ఉపన్యాసం చెప్తూ దాన్ని వర్ణన చేస్తుంటే చీకటి పోతుందా అని అడుగుతున్నాడు చూడు. దారుణ గాఢంధకారం బడగునే వసుధలో కృత దీప వార్త వలన ఆ పొన్న మనుజుని ఆకలి తీరునే ధనసరసాన్న వర్ణనము వలన. ఘనసరసాన్న అన్నాను గుర్చిన పిండి వంటలు పలహారాలు వీటిని గురించి వర్ణిస్తున్నాడు. ఎవరి దగ్గర? ఆకలిగా ఉన్నవాడి దగ్గర చూడండి. వాడి ఆకలి తీరుతుందా చెప్పండి. ఏమయ్యా ఆకలిగా ఉన్నాయనా? బూరే గుండ్రంగా ఉంటుంది, గారి ఇట్లా ఉంటుంది, వాడి కడుపు కాలి చస్తున్నాడు వాడు. ఆ కొన్న మనుజుని ఆకలి తీరునే ఘన సరస అన్న వర్ణనము వలన నిరిపేదవాణి పెదరికంబునే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన. పేదవాడి దగ్గర కూర్చుని డబ్బును గురించి వర్ణిస్తున్నాడు. ఏమయ్యా 100 రూపాయల నోటు పచ్చగా ఉంటుంది అంటాడు. వాడి పచ్చ డబ్బు ఏదో 1 రూపాయి దానం చేస్తే మంచిది కానీ నిరిపేదవాణి పెదరికంబునే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన రోగ పీడితుని రోగంబు తీరునే కలిత ఔషధ ప్రసంగంబు వలన. ఒక ఆయన జబ్బుగా ఉందండి, ఆయన దగ్గర కూర్చుని ఇంకొక ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు. ఏమయ్యా ఇన్సులిన్ ఇట్లా ఉంటుంది, పెన్సిలిన్ ఏదో వచ్చి పొడవాలి కానీ వాడిని ఇన్సులిన్ పెన్సిలిన్ వచ్చి ఉపన్యాసాలు ఏంటండి? వాడు డబ్బుతో చస్తున్నాడు వాడు. రోగ పీడితుని రోగంబు తీరునే కలిత ఔషధ ప్రసంగంబు వలన చెండిపడి బుద్ధిలో వెలి నిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞానతమము దెగునే. దట్టమైనట్టి అజ్ఞానం ఊరికే పోతుందండి నోటి మాటల చేత. దట్టమైనట్టి అజ్ఞానతమము దెగునే ఫలిత యోగానుభవ దృష్టి వలన గాక తర్కిత విచిత్ర శబ్ద బోధంబు వలన ఫలిత యోగానుభవ దృష్టి వలన గాక. సాధన చెయ్యాలి ఈ ఆధ్యాత్మ విషయంలోనండి, ముఖ్యంగా ప్రాక్టికల్ కోర్సు. గురువు గారు శిష్యునికి నాయన తత్వమసి అంటాడు, అంతే ఒక వాక్యం చెప్పేస్తాడు, ఇక దాన్ని చక్కగా అనుభవానికి తీసుకురావాలి. ముఖ్యంగా హృదయంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోగొట్టుకోవాలి. ఒక చోట ఓ చిన్న గాథ నేను చూచినాను అది చెప్పి ఇప్పుడు ఈ అధ్యాయం లోపల ప్రవేశిస్తాను. ఈ వాచా వేదాంతాన్ని గురించి చెప్పినారండి. ఏమిటి తెలుసండి, ఒక గ్రామానికి ఫైల్మాన్ వచ్చాడండి. ఫైల్మాన్ అంటే ఓ అజానుబాహుడు, ఆ కండల కండలు కలిసి భీముడు, కలియుగ భీముడు మోస్తరు ఉన్నాడండి. పెద్ద అజానుబాహుడు ఒక గ్రామానికి వచ్చాడండి. ఆ గ్రామవాసులంతా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. దేనికో తెలిసిన? వాడిని చూడటానికి. వాడిని చూడటానికి ఓ అజానుబాహుడు మధ్య బలిసి ఉన్నాడండి వాడు. వాడిని చూడటానికి జనం అంతా వస్తే అందరిని ఆహ్వానించి కూర్చోండియ్యా మహానుభావ, నేను ఒక ఉద్దేశం చేత మీ గ్రామానికి వచ్చాను, నా స్వరూపం ఏమిటో మీరు చూచారు కదా, నేను భీముడి కంటే లావుగా ఉన్నాను, అజానుబాహుడిని ఎందుకు వచ్చానో తెలిసిన. కొన్ని 1000 మంది వచ్చి కూర్చున్నారండి గ్రామస్తులు వీడిని చూడటానికి. అందరికీ కూర్చోబెట్టి ఉపన్యాసం చెప్తున్నాడు. ఓ గ్రామస్తులారా, నేను వచ్చిన విషయం ఉద్దేశం ఏమిటో చూసిన, మీ ఊరు పక్కన చిన్న కొండ ఉంది, కొండ చిన్న కొండ, నిన్న రాత్రి నేను పండుకోబోతుంటే నాకు ఒక సంకల్పం కలిగింది. ఆనాడు కృతయుగంలో ఒక మహనీయుడు కొండను మోశాడు. కృతయుగం త్రేతాయుగంలో, త్రేతాయుగంలో కొండను అరచేతిలో మోసినాడు ఒక ఆయన. ఆయన వల్ల యుగానికే ఖ్యాతి వచ్చింది. ఎవరో చూసిన? హనుమంతుడు. హనుమంతుడు అరచేతిలో కొండను మోసినాడు, యుగానికి కీర్తి తెచ్చేశాడు. త్రేతాయుగం అయిన తర్వాత ద్వాపర యుగంలో ఇంకొక మహనీయుడు చిటికిన వేలితో ఒక పర్వతం మోశాడు. ఆయన ఎవరు? కృష్ణ పరమాత్మ. గోవర్ధన పర్వతం మోసి ఎంతో ఖ్యాతి తెచ్చాడు. ఈ కలియుగంలో ఇంతవరకు పర్వతాన్ని మోసిన వాడు ఎవడు లేడు. మీ ఊరి పక్కన పర్వతం చూడంగానే నాకు మొయ్యాలనే అభిప్రాయం కలిగింది, అందువల్ల మీ గ్రామానికి వచ్చాను. ఈ కొండను నేను అమాంతంగా మోసేస్తాను. ఇప్పుడు కాదు, 6 నెలలు అయిన తర్వాత. ఈ 6 నెలలు నన్ను చక్కగా పోషించాలి, మీరు మంచి విటమిన్ భోజనం పెట్టాలి. చూడండి వాడు అడుగుతున్నాడు. ఈ బలం చాలదు, కొండను మొయ్యాలంటే సామాన్యంగా ఈ బలం ఎక్కడికి వస్తుంది? చాలదు. అందువల్ల మీరు నన్ను బాగా పోషించండి 6 నెలలు. ఒక విటమిన్ కాదు, ఏ విటమిన్? బి విటమిన్, జడ్ వరకు పెట్టేశాడండి. అన్ని విటమిన్లు పెట్టాలి నాకు, లక్షణంగా ముక్కు వరకు నన్ను తినిపించండి, బలం ద్విగుణీకృతం అయిపోతుంది, కొండను మోస్తే మీ గ్రామానికే కీర్తి వస్తుంది, ఎందుకంటే మీ గ్రామం పక్కన కొండ కదా ఇది, అందరూ మీ గ్రామం పేరు చెప్పుకుంటారు, ఖ్యాతి వస్తుంది అనేటప్పటికీ ఉరి వీడు చెప్పింది నిజమే, మన గ్రామాన్ని పేరు ఎంతమందో అనుకుంటారు, మనకి ఖ్యాతి వస్తుందని అక్కడ కమిటీ వెంటనే ఫారం అయినారండి. కమిటీ ఫారం అయ్యి చందాలు వసూలు చేసి 6 నెలలు బాగా ముక్కు వరకు వీడిని బాగా మేపారండి, బాగా మేపేశారు. 6 నెలలు అయిన తర్వాత ఈయన డిండోర వాయించండి అన్నాడండి. ఆయనందరికి తెలపండి గ్రామ గ్రామానికి కొండను మోయిపోతున్నాడు ఒక మహనీయుడు వచ్చి అని చెప్పి. ఓ ఇక డిండోర వాయించేశారు, వేల మంది వచ్చేసారండి. ఒకరోజు సాయంత్రం 4 గంటలకి ముహూర్తం పెట్టాడు వీడు. ఎవరు? ఈ కలియుగ భీముడు. అందరూ కొండ దగ్గర చేరిపోయినారండి. వీడు మోస్తే చూడాలి ఆ దృశ్యం, ఆ వండర్ఫుల్ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని. సరే అందరూ కూర్చున్నారు, టైం ఎప్పుడన్నా అడిగారు. 4 సరిగ్గా 4 గంటలకి మోయిపోతే అడగండి అన్నాడు. అందరూ 4 గంటలు చూస్తున్నారండి టైము. 3:30 అయింది, ఏమయ్యా రెడీగా ఉన్నాను, రెడీగా ఉన్నాను, అయితే పూజ చేయాలి ముందుగా కొండకి అన్నాడండి.
పురోహితుని పిలిపించి పూజ చేయించారండి కొండకి, అక్షంతలు వేశారు, పూజ అంత అంత సరిగ్గా 4 o'clock అందరూ. వీడు అక్కడే కూర్చున్నాడండి, ఏం కదలలేదు, సోమరిగా కూర్చున్నాడు. ఏమయ్యా 4 అయిపోయింది కొండని మొయ్యవయ్యా అంటే, తప్పకుండా మోస్తాను, ఎత్తి నా నెత్తిని పెట్టండి అన్నాడండి వాడు. నేను ఇంతవరకు అబద్ధం చెప్పలేదు, తప్పక మోస్తాను, పెట్టండి నా నెత్తిని పెట్టండి, మొయ్యకపోతే అడగండి అన్నాడు. ఇదండి వాచా వేదాంతం, బాగా అర్థమైంది కదండి. సరిగ్గా కార్యక్రమానికి వచ్చేప్పుడు పప్పులో కాలేశాడు అండి వాడు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతి. ఎంత అనుభవ మహిమ చెప్తున్నారు చూడండి అర్చన. ఈ జ్ఞాన విజ్ఞానము నేను చెప్పబోయేది కనుక వింటే ఏం ఫలితం వస్తుంది తెలుసిన, ఇక కొత్తగా వినవలసింది లేదు, ఇదే చాలు. నిత్య జీవితంలో ఇంతకు మించినటువంటి జ్ఞానం కోటి లేదు, ఎందుకంటే ఇది మానవుడికి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. యజ్ఞాత్వా ఈ ఆత్మజ్ఞానం ఎటువంటి తెలుసండి, ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానములన్నిటికీ ఆధారం, ఆధారమైనటువంటి విద్యను కనుక నేర్చుకుంటే తక్కిన విద్యలన్నీ నేర్చుకోబడినట్లే అంటాడంటాడు. యస్మిన్ విజ్ఞాతే ఉపనిషత్తులో, యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే అన్ని విద్యలు నేర్చుకున్నట్టే అవుతుంది అంటారండి. ఇంకొక దృష్టాంతం చెప్తారు ఇది ఉపనిషత్తులో, మట్టి, మట్టిని గురించి తెలుసుకుంటే కొండ చట్టి పూజ మూకుడు వీటన్నిటి గురించి తెలుసుకున్నట్టే కదా. బట్టి వీటన్నిటికీ కారణభూతమైనటువంటి మట్టి, దానికి మంత్రం చూడండి. యథా ఛాందోగ్యోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తులో చెప్పారు, యథా సౌమ్య ఏకైన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఈ కుండలు చట్లు ఇవన్నీ దేంతో చేయబడ్డాయి, మృత్తిక అంటే మట్టి, మట్టిని గురించి తెలుసుకుంటే వీటన్నిటిని తెలుసుకున్నట్టే. ఇప్పుడు జగత్తులో చూడండి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు దేహాలు ప్రాణులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కారణభూతమైనటువంటి ఆత్మను గురించి తెలుసుకుంటే ఈ జగత్తంతా తెలియబడినట్టే. చూడండి, యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఇదివరకండి శివుడు తన ఇద్దరు కుమారుల్ని పిలిచాడండి. శివుడు ఎవరిని, పెద్దవారు విఘ్నేశ్వరుడు, రెండవవాడు కుమారస్వామి. ఇద్దరిని పిలిచి, నాయనలారా మీ ఇద్దరిలో ఈ భూమండలం అంతా ఒక్కసారి ప్రదక్షిణం చేసి ఎవరు త్వరగా తిరిగి వస్తారో కనిపెట్టాలి అని ఇద్దరికి రన్నింగ్ రేస్ పెట్టాడండి. ఎవరికి, విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి. ఇద్దరు అంగీకరించినారు భూమండలం అంతా ఒక్కసారి ప్రదక్షిణం చేయాలని. వారి వారి వాహనాలన్నింటినీ రెడీ చేసుకున్నారండి. ఈ కుమారస్వామి వాహనం ఏమిటండి, నెమలి, రాకెట్, రాకెట్ మోస్తరే గుర్తుందండి. ఈ విఘ్నేశ్వరుడు యొక్క వాహనం ఏమిటి చెప్పండి, ఎలుక, ఎలుక స్పీడ్ అందరికీ తెలుసు కదండి. ఇద్దరు కూడా రెడీ చేసుకున్నారు గురువు గారు, పెద్దవారు ఎవరు, శివుడు. 1, 2, 3 ఏక్ దో తీన్ అనగానే కుమారస్వామి రాకెట్ వేగంతో బయలుదేరేశాడు భూ ప్రదక్షిణ. వీరు పోతుంటే విఘ్నేశ్వరుడు ఆలోచించినారు, ఇవన్న నా సంగతి ఏమిటి, ఆయన రాకెట్గా పోతున్నాడు, నా ఎలుక ఎట్లా పోతుందో అందరికీ తెలుసు కదా, కాబట్టి నేను ఏమి చేయను, ఈ భూమండలం కానీ ఇంకా అనేకమైనటువంటి గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఎవరి యొక్క కుక్షిలో ఉన్నాయో ఎవరి యొక్క హృదయంలో ఉన్నాయో అటువంటి మా తండ్రి గారైన పరమశివునికి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే చాలదా అని అనుకున్నాడండి. అనుకుని శివుడికి గిరగిరా తిరిగేశాడండి. ప్రదక్షిణం చేసి రెడీగా కూర్చున్నాడు. ఇక కుమారస్వామి భూ ప్రదక్షిణం చేసి చెవడ కార్చుకుంటూ పరిగెత్తుకుని వచ్చాడండి. వెంటనే శివుడు, కుమారస్వామి యు గాట్ ది సెకండ్ మార్క్, విఘ్నేశ్వర గాట్ ది ఫస్ట్ మార్క్ అన్నాడు. విఘ్నేశ్వరుడు గెలిచేశాడండి. ఎందుకు గెలిచినాడు, ఈ ఒక్క భూమే కాదండి, సమస్త బ్రహ్మాండములు ఆ పరమశివుని యొక్క కుర్చీలో ఉన్నాయి. అందుచేత విఘ్నేశ్వరుడు ఈ రహస్యం తెలుసుకుని తండ్రికి ఒక చిన్న ప్రదక్షిణం చేశాడు. అదేనండి ఇక్కడ, యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, అదే జ్ఞానం దేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషత యజ్ఞాత్వా, దేని తెలుసుకుంటే నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. ఇక తెలుసుకోవాల్సిన విషయం లేదండి. ఏమండి ఇటువంటి అమోఘమైనటువంటి శాస్త్రాన్ని ఎవరైనా విచారణ చేస్తున్నారా, ఎన్నో విద్యలు నేర్చుకుంటున్నారు కానీ ఆఖరికి ఎన్ని పాండిత్యాలు వచ్చినా ఎన్ని కవిత్వాలు వచ్చినా ఎంత విద్య వచ్చినా ఆఖరికి శ్మశానంలో బూడిదైపోతున్నారు కదా. చెప్పండి, మళ్ళా పుడుతున్నాడు కదా, మళ్ళీ చస్తున్నారు కదా, ఈ జనన మరణ రూపమైన బంధనాన్ని తప్పించుకున్నాడా చెప్పండి ఈ విద్యల వల్ల. కనుక యోగ వాసిష్ఠంలో వశిష్ఠ మహర్షి గారు రామచంద్రునికి 16 ఏళ్ల వయసులో బోధిస్తాడండి, ఎంత చక్క నాయనా పాండిత్యం నేర్చుకో. ఏమిటి పాండిత్యం చెప్తున్నారు, భవభయకరీ పండితత్వం నయావత్, పాండిత్యం లేకపోతే మాయ చాలా బాధిస్తుంది అన్నాడండి. ఎవరు, వశిష్ఠ మహర్షి రామచంద్రుడు, 16 ఏళ్ల వయసు అండి చిన్నప్పుడు, యోగ వాసిష్టం 32,000 శ్లోకములు అద్భుతమైనటువంటి బోధ వారికి బోధిస్తానండి. ఎవరు, వశిష్ఠ మహర్షి. తావన్మాయా భవభయకరీ పండితత్వం నయావత్, మరి పాండిత్యం అంటే ఏమిటి,
తత్పాండిత్యం పదసిన పునర్యేన సంసార చక్రే. ఈ సంసార చక్రంలో తిరిగి తగులుకోకుండా ఉండే తెలివి పేరే పాండిత్యం. అర్థమైనా? తిరిగి మళ్ళా పుట్టకూడదు, తిరిగి ఈ బంధనం తగిలించుకోకూడదు. దుఃఖరాహిత్యం జన్మరాహిత్యం కలగటమే పాండిత్యం. తావన్మాయా భవభయకరి పండితత్వం నయావత్ తత్పాండిత్యం పతసిన పునర్యేన సంసార చక్రే. యత్నం కురయాత్ అవిరతమతి పండితత్వే మలాత్మ జ్ఞానోదారే భయమితరథా నైవ వశాంతి మేతి. ఆ పాండిత్యం లేకపోతే మానవుడికి శాంతి లేదు. వేమన పద్యం మీకు ఇద్దరు చెప్పినాను, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. చదివి 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 చావంగనేటికే చావు లేని చదువు చదువ వలయు. చదివి చదివి కోటి జనులు చచ్చిరే గదా విశ్వదాభిరామ వినురవేమ. చావు లేని చదువు, అన్ని చదువులు చదివినా బూడిదైపోతుంటే ఎట్లా చెప్పండి? శ్మశానంలో పునరపి జననం పునరపి మరణం తప్పించుకోవాలి. దీన్ని ఏ విధంగా తప్పించుకోగలం? ఆ భగవంతుని యొక్క పాదారవిందములను చక్కగా ధ్యానం చేసుకుని మన యొక్క నిజస్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకుంటే జన్మరాహిత్యం కలుగుతుంది, మోక్షం ఇక్కడే సిద్ధిస్తుందండి. అదే విజ్ఞానం. ఆ విజ్ఞానమును శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఉపదేశిస్తూ భగవంతుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. ఇది చాలా అమోఘమైన ఘట్టం అండి. భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి? ఇదిగో ఈ మాల దృష్టాంతం వచ్చిందండి. ప్రతిరోజు దీని గురించి చెప్తున్నాను, ఈ అధ్యాయంలో వచ్చిందండి. మత్తః పరతరం నాణ్యకించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. ఓ అర్జునే, బ్రహ్మాండమంతా నేను వ్యాపించున్నాను. ఏ విధంగా? సూత్రే మణిగణాయవ. ఒక పుష్పమాలలో కానీ ఒక మణిరత్నమాలలో కానీ దారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేను వ్యాపించున్నాను. దారం లేనటువంటి పుష్పం ఉందా? చెప్పు. ఇప్పుడు పుష్పం అంటే ఏమిటి? మీరు పుష్పాలు, వాడు వారు పుష్పాలు, జంతువులు, రాక్షసులు, దేవతలు అందరూ కూడా పుష్పాలు అండి. ఒక్కొక్క రకం పుష్పం అన్నమాట. దారం దారం కంటిన్యూస్గా అందరిలో ఉందండి. పాపి పాపిలో కూడా దారం ఉందండి. చండాలులో కూడా దారం ఉందండి. పశువులో కూడా దారం ఉందండి. కించిత్తుగా ఎవరిని చూడవద్దండి. సరే, వారు కూడా దైవ స్వరూపులు. ఈ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి జీవి కూడా ఘనీభవించినటువంటి దైవ స్వరూపం కానీ ఒట్టి జడమైనటువంటి స్వరూపం కాదండి. కనుక ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కనుక కలిగి ఉంటే ఎంత మార్పు వస్తుందో తెలుసండి జీవితంలో. కనుకనే ఇదన్నిటికంటే ఈ విద్యను నేర్చుకోమని చెప్పి పెద్దలు చెప్పడానికి కారణం అది. మీరు ఎన్ని విద్యలన్నా నేర్చుకోండి మీకు శాంతి దొరకదండి. సరే, 64 విద్యలు నేర్చుకున్నాడండి ఎవరు? నారదుడు. శాంతి లేదే. ఆఖరికి సనత్ కుమారుడు బోధిస్తాడు, తరతి శోకం ఆత్మవిత్. అది ఆత్మజ్ఞానం కలిగిన వాడికి శోకం పోతుంది, దుఃఖం పోతుంది. అది ఎవరు నేర్చుకుంటున్నారు చెప్పండి? ఏ కాలేజీలో, ఏ హై స్కూల్లో, ఏ స్కూల్లో ఎక్కడ బోధిస్తున్నారు చెప్పండి? లేదే. కనుక ముఖ్యంగా మన మార్పు ఏమిటో తెలుసండి. అందరికీ ఆనందమును, శాంతిని, దుఃఖరాహిత్యాన్ని, మోక్షాన్ని కలుగు చేసే విద్యను ఎందుకు దూరం పెడుతున్నారు? అది కొంచెం తెలుసుకోవద్దండి. దీంట్లో ఇంత మహిమ ఉన్నదని చెప్పి మహనీయులు ఉపనిషత్తుల ద్వారా, భగవద్గీత, భారతం, రామాయణం వీటి ద్వారా ఘోషిస్తున్నారండి భగవంతుడు. కనుక మనం తెలుసుకుని నిత్య జీవితంలో కనీసం కొంతైనా జ్ఞానం పొందితే ఎంత బాగుంటుంది చెప్పండి. కనుకనే భగవద్గీతను మీరు వదలద్దండి. నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దుఃఖాలన్నీ పోగొట్టేటువంటి ఔషధం అండి ఇది. ఇప్పుడు మీరు ఒక నవల చదివారు, తీసి అవతలు పారేస్తారు, తీసి ఎక్కడో పారేస్తారు, మళ్ళీ దాని మాట పట్టించుకోరండి. ఇంకేదైనా మామూలు పుస్తకం ఉందనుకోండి, మ్యాథ్స్ అయినా ఇదో ఉంటుందను, అది మామూలుగా చదివి అవతలు పారేస్తారు. ఈ భగవద్గీత అటువంటిది కాదండి. నిత్య జీవిత సంగిని, మన జీవితంలోనే ఇది ఒక వెంట ఉండవలసినటువంటి వస్తువు అండి. ఇప్పుడు ఏదైనా రోగం తత్పాండిత్యం పతసిన పునర్యేన సంసార చక్రే. యత్నం కురయాత్ అవిరతమతి పండితత్వే మలాత్మ జ్ఞానోదారే భయమితరథా నైవ వశాంతి మేతి. ఆ పాండిత్యం లేకపోతే మానవుడికి శాంతి లేదు. వేమన పద్యం మీకు ఇద్దరు చెప్పినాను, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, చదివి 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 చావంగనేటికే చావు లేని చదువు చదువ వలయు. చదివి చదివి కోటి జనులు చచ్చిరే గదా విశ్వదాభిరామ వినురవేమ. చావు లేని చదువు, అన్ని చదువులు చదివినా బూడిదైపోతుంటే ఎట్లా చెప్పండి? శ్మశానంలో పునరపి జననం పునరపి మరణం తప్పించుకోవాలి. దీన్ని ఏ విధంగా తప్పించుకోగలం? ఆ భగవంతుని యొక్క పాదారవిందములను చక్కగా ధ్యానం చేసుకుని మన యొక్క నిజస్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకుంటే జన్మరాహిత్యం కలుగుతుంది, మోక్షం ఇక్కడే సిద్ధిస్తుందండి. అదే విజ్ఞానం. ఆ విజ్ఞానమును శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఉపదేశిస్తూ భగవంతుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. ఇది చాలా అమోఘమైన ఘట్టం అండి. భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి? ఇదిగో ఈ మాల దృష్టాంతం వచ్చిందండి. ప్రతిరోజు దీని గురించి చెప్తున్నాను, ఈ అధ్యాయంలో వచ్చిందండి అది. మత్తః పరతరం నాణ్యకించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. ఓ అర్జునే, బ్రహ్మాండమంతా నేను వ్యాపించున్నాను. ఏ విధంగా? సూత్రే మణిగణాయవ. ఒక పుష్పమాలలో కానీ ఒక మణిరత్నమాలలో కానీ దారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేను వ్యాపించున్నాను.
దారం లేనటువంటి పుష్పం ఉందా చెప్పు. ఇప్పుడు పుష్పం అంటే ఏమిటి? మీరు పుష్పాలు, వాడు వారు పుష్పాలు, జంతువులు, రాక్షసులు, దేవతలు అందరూ కూడా పుష్పాలు అండి. ఒక్కొక్క రకం పుష్పం అన్నమాట దారం. దారం కంటిన్యూస్గా అందరిలో ఉందండి. పాపి, పాపిలో కూడా దారం ఉందండి. చండాలులో కూడా దారం ఉందండి. పశువులో కూడా దారం ఉందండి. కించిత్తుగా ఎవరిని చూడవద్దండి సార్. వారు కూడా దైవ స్వరూపులు. ఈ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి జీవి కూడా ఘనీభవించినటువంటి దైవ స్వరూపం కానీ ఒట్టి జడమైనటువంటి స్వరూపం కాదండి. కనుక ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కనుక కలిగి ఉంటే ఎంత మార్పు వస్తుందో తెలుసండి జీవితంలో. కనుకనే ఇదన్నిటికంటే ఈ విద్యను నేర్చుకోమని చెప్పి పెద్దలు చెప్పడానికి కారణం అది. మీరు ఎన్ని విద్యలన్నా నేర్చుకోండి మీకు శాంతి దొరకదండి. సరే 64 విద్యలు నేర్చుకున్నాడండి ఎవరు? నారదుడు. శాంతి లేదే. ఆఖరికి సనత్ కుమారుడు బోధిస్తాడు, తరతి శోకం ఆత్మవిత్ అది. ఆత్మజ్ఞానం కలిగిన వాడికి శోకం పోతుంది, దుఃఖం పోతుంది. అది ఎవరు నేర్చుకుంటున్నారు చెప్పండి? ఏ కాలేజీలో, ఏ హై స్కూల్లో, ఏ స్కూల్లో ఎక్కడ బోధిస్తున్నారు చెప్పండి? లేదే. కనుక ముఖ్యంగా మన మార్పు ఏమిటో తెలుసండి. అందరికీ ఆనందమును, శాంతిని, దుఃఖరాహిత్యాన్ని, మోక్షాన్ని కలుగు చేసే విద్యను ఎందుకు దూరం పెడుతున్నారు? అది కొంచెం తెలుసుకోవద్దండి. దీంట్లో ఇంత మహిమ ఉన్నదని చెప్పి మహనీయులు ఉపనిషత్తుల ద్వారా, భగవద్గీత, భారతం, రామాయణం వీటి ద్వారా ఘోషిస్తున్నారండి భగవంతుడు గారు. కనుక మనం తెలుసుకుని నిత్య జీవితంలో కనీసం కొంతైనా జ్ఞానం పొందితే ఎంత బాగుంటుంది చెప్పండి. కనుకనే భగవద్గీతను మీరు వదలద్దండి. నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దుఃఖాలన్నీ పోగొట్టేటువంటి ఔషధం అండి ఇది. ఇప్పుడు మీరు ఒక నవల చదివారు, ఈ సవతలు పారేస్తారు, ఈ ఎక్కడో పారేస్తారు, మళ్ళీ దాని మాట పట్టించుకోరండి. ఇంకేదైనా మామూలు పుస్తకం ఉంది అనుకోండి, మ్యాగజైన్ ఇదో ఉంటుందనుకోండి, అది మామూలుగా చదివి అవతలు పారేస్తారు. ఈ భగవద్గీత అటువంటిది కాదండి. నిత్య జీవిత సంగిని, మన జీవితంలోనే ఇది ఒక వెంట ఉండవలసినటువంటి వస్తువు అండి. ఇప్పుడు ఏదైనా రోగం ఉందనుకోండి, రోగం వచ్చిన వాడు ట్యాబ్లెట్స్ అంటే జేబులో వేసుకుని పోతాడు. ఏ ఊరికి వెళ్ళినా కూడా ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఎందుకు? వాడికి మలబద్ధకం ఉంది అనుకోండి, ఆ ట్యాబ్లెట్ వేసుకుంది వాడికి విరోచనం కాదు. అందువల్ల ఏ ఊరికి వెళ్ళినా ట్యాబ్లెట్స్ ఎట్లా తీసుకుపోతాడో అదేవిధంగా భగవద్గీత భవరోగానికి ఔషధం. భవ అంటే పుట్టడం, చావటం. ఈ రోగానికి ఔషధమైనటువంటి భగవద్గీతను మనం ఏ ఊరికి వెళ్ళినా కూడా వీ హ్యావ్ టు క్యారీ ది మెడిసిన్ అలాంగ్ విత్ అస్. అది ఈ భవరోగ దుఃఖానికండి ఈ ఔషధం వెంట తీసుకుపోయి ప్రతిరోజు దాన్ని చక్కగా విచారణ 1-2 శ్లోకాలు. ఇప్పుడు మనకి సమస్యలు కొద్దిగా ఉంటాయండి, ఎందుకంటే ఏదో ఒక చిన్న పట్టణంలోనో గ్రామంలోనో ఉండి చిన్న వ్యవహారాలు చూస్తున్నాం కాబట్టి ఏదో సమస్యలు మనకి తక్కువగా ఉంటాయి. కానీ గాంధీ గారికి వరల్డ్ వైడ్ పర్సన్ అండి, వరల్డ్ ఫేమస్ పర్సన్ ఎవరు? గాంధీ గారు. ఓ ఎన్నెన్నో వరల్డ్ సమస్యలు, ప్రాబ్లమ్స్ ఎన్నో వారికి తికమక పెడుతూ ఉంటాయండి. అటువంటి వారు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి గాంధీ గారు. ఇంగ్లీష్లో చెప్పి తెలుగు చెప్తాను. వెన్ డౌట్స్ హాంట్ మీ, వెన్ డిసప్పాయింట్మెంట్స్ స్టేర్ మీ ఆన్ ది ఫేస్, వెన్ ఐ సీ నాట్ ఎ రే ఆఫ్ లైట్ అక్రాస్ ది హొరైజన్, ఐ టర్న్ టు భగవద్గీత అండ్ ఫైండ్ ఏ వర్స్ టు కంఫర్ట్ మీ. And I immediately begin to smile in the midst of overwhelming sorrow. My life has been full of external tragedies, but if they have not left any effect on me, I owe it to the teachings of Bhagavad Gita. Na jeevithamlo anekamaina pramadalu, anekamaina odidudukulu kaligine, kaani eppudeppudu atuvanti sankata paristhithulu kaligina Bhagavad Gita terchi okka shlokam nenu choochadappudu nannu oradistundi, naakento manashanthini kalugu chestundani aa mahaneedu sakkani statement ichadu. ఇక అంత వరల్డ్ వైడ్ సమస్యలు ఉన్నటువంటి వారికి అంత శాంతి కలిగినప్పుడు మనకెందుకు శాంతి కలిగించదు చెప్పండి? తప్పకుండా దాన్ని ఆధారపరచుకుని నిత్య జీవితంలో దాన్ని ఉపయోగించుకోవాలండి. సరే, అయితే కొందరు అంటున్నారు, ఏమండి మీరు సన్యాసులు అంతా వదిలిపెట్టారు కాబట్టి మీకు 24 గంటలు మీకు టైం ఉంది, మేము ఉద్యోగంలో ఉన్నాం, వ్యాపారం చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, ఎన్నో వ్యవహారాల్లో మునిగిపోయినాం, మాకు టైం ఎక్కడుంది, గీత చదవటానికి, ఆచరించడానికి టైం ఎక్కడా అని కొందరు అడుగుతున్నారండి. అప్పుడు అడిగిన వాటిని మరి ఇప్పుడు సరే ఇప్పుడు చదవరు, ఎప్పుడు చదువుతారు గీత అని అడిగారు. ఎప్పుడంటే రిటైర్ అయిన తర్వాత, ఉద్యోగం అంతా విరమించుకున్న తర్వాత, అనుకూలమైన పని అంతా, మనవాడికి పెళ్ళి అయిన తర్వాత ఇట్లా చెప్పుకొస్తున్నారండి వాళ్ళు. నేను చెప్పినాను ఒక చిన్న ఉపమానం చెప్పానండి. ఒక ఇంట్లో కుటుంబం, భార్య భర్త ఉన్నారండి. భార్య గారికి రామనామం అంటే చాలా ప్రీతి అండి. ఎప్పుడు జపాలు చేసుకుని ఓం శ్రీరామ రామ అని జపం చేస్తారు. భర్త గారికి భక్తి ఉన్నది కానీ ఇప్పుడు ఎందుకు, ఇప్పుడేం తొందర, ఇప్పుడంతా ఉద్యోగం కదా, రిటైర్ అయిన తర్వాత శాంతంగా ఉన్న తర్వాత రామనామం జపం చేస్తానని అనుకుని చేయడండి. భార్య ఎన్నిసార్లు మందలిస్తుంది, ఏమండి టైం ఎట్లా ఉంటుందో, ఏ ప్రమాదం వస్తుందో, పుణ్యం కట్టుకుంటాం, నేను రామనామం, మీరు కూడా రామనామం జపం చేయను అంటే నాట్ నౌ అంటాడు. నాట్ నౌ, నాట్ నౌ అని వాయిదాలు వేస్తున్నాడు. సరే, భార్య ఎన్ని చెప్పినా వెళ్ళలేదండి. అప్పుడు ఏం చేసింది తెలుసండి, ఈయనకి అకస్మాత్తుగా ఒకరోజు వ్యాధి వచ్చిందండి, జ్వరం సీరియస్గా వచ్చిందండి. 104
104 degrees జ్వరం వచ్చింది, కింద పండుకున్నాడండి. ఓ డాక్టర్లు పిలుచుకొచ్చారు, బాగా చేసి డాక్టర్ చూసి ఔషధం ఇచ్చాడండి. ఔన్స్ బాటిల్లో భార్య భర్త గారు ముందే చెప్తున్నాడు డాక్టరు, అమ్మ రేపు పొద్దున ఒక ఔన్సు, మధ్యాహ్నం ఒక ఔన్సు, ఇదిగో 3 ounces ఈ సీసాలో పోశాను, మీ భర్త గారికి తాగించు, జ్వరం తగ్గిపోతుంది అన్నాడు. ఎవరు? డాక్టర్ గారు. డాక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు భార్య భర్తకి మందు ఇవ్వలేదండి, ఇవ్వలేదు, దాచిపెట్టింది ఎనపెట్టిలో. భర్త గారు, ఏమే మందు ఎందుకు ఇవ్వలేదండి? ఇప్పుడు ఎందుకండి? రిటైర్ అయిన తర్వాత తాగండి అన్నదండి. ఇప్పుడు ఏం తొందర, తర్వాత తాగండి. చివాట్లు పెట్టాడు, ఏమే జబ్బు వచ్చినప్పుడు కదా అవసరం. ఆ పాయింట్ మీద నిలవండి. పుట్టటమే ఒక జబ్బు, పుట్టటమే ఒక రోగం, చావటం ఒక రోగం. ఈ సంసార రోగం, భవరోగం, దుఃఖ రోగం బాధపడుతుంటే మనం ఏమండి, ఔషధమైనటువంటి రామనామం మీరు ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత జపం చేసేది, అట్లాగే ఔషధం కూడా రిటైర్ అయిన తర్వాత తాగండి, తొందర ఏమిటి ఇప్పుడు అని అడిగిందండి. సరే తర్వాత ఆలోచిస్తాం కానీ రామనామం, ముందు మంది వండి అన్నాడండి. మందు నేను ఇవ్వను కానీ ముందు రామనామ సంగతి తేల్చండి అన్నదండి. అప్పుడు సరే జపమాలి, ఇప్పుడే జపం చేస్తాను, వెంటనే ఔషధం ఇచ్చి జపమా చేస్తా, జపం చేయించండి అని చదివి. ఇప్పుడు ఎప్పుడండి మనం జపం చేయాల్సింది? తర్వాత. రేపటి మాట ఎట్లా ఉంటుందో మనకు ఏమైనా తెలుసండి? నో టుమారో. రేపుకు రూపు లేదన్నాడండి కబీర్ దాస్. రేపు అనేది అసలు డిక్షనరీలో తీసిపారండి, ఎందుకంటే నో టుమారో, ఎనీ యాక్సిడెంట్ మే అరైజ్. ఏం జరుగుతుందో ఇప్పుడు మీరు పేపర్ చూస్తున్నారు కదండి, ఎన్ని ట్రాజెడీస్, ఎన్ని యాక్సిడెంట్స్, ఎన్ని కల్లోలాలు జరుగుతున్నాయి చూడండి. ఏ టైం ఎట్లా ఉండదు, దేర్ఫోర్ మేక్ హై వెన్ సన్ షైన్స్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం మంచిదండి. ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంది కదా, అవకాశాలు చక్కగా ఉన్నాయి, భక్తికి లోటు లేదు, వస్త్రానికి లోటు లేదు, అన్ని చక్కగా ఉంది కదా, ఫోన్ ఇప్పుడే కొంచెం మొదలు పెట్టండి సాధన. కనీసం 108 రామనామం, కృష్ణనామం, శివనామం, దేవీనామం, సూర్యనామం, గణపతినామం, ఇది ఒక పుణ్యం సంపాదించాలండి. సరే ఈ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడే చెప్పబోతాడు, అర్జున పాపం కనుకుంటే ఎవరు మోక్షం పొందలేరు. పాపం అనే దాన్ని పోగొట్టుకోండి దేని చేత, పుణ్యం చేత. పాపం అనేది మైనస్ అండి, పుణ్యం అనేది ప్లస్ అండి. మ్యాథమెటిక్స్లో మైనస్ ఉంటే ఎవరు ఏడవలసిన పని లేదండి. బ్రింగ్ యువర్ ప్లస్, అది ఇట్ డివోవరి, దాన్ని మింగేస్తుందండి. ఏది ప్లస్ అనేది, ప్లస్ ఫోర్ మైనస్ టూ, చూడండి మైనస్ టూ అంతర్ధానం అయిపోతుంది, చూడండి ప్లస్ టూ మిగులుతుందండి. అదేవిధంగా ఈ పాపం అనేది ఉన్నంత వరకు మానవుడికి శాంతి లేదు, సుఖం లేదు, మోక్షం లేదండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ అధ్యాయంలో అందరికీ చక్కగా బోధిస్తున్నారు ఆయన, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ. పాపం ఉన్నవారు చాలా మంది ఏడుస్తున్నారండి, అయ్యో పొరపాటు గ్రహపాటు పాపం చేశాను, అయ్యో డోంట్ బి సారీ, దుఃఖపడబాకండి, ఏదో పొందేశారు ఇక దాన్ని ఏడుస్తే ఏమైనా లాభం. చూడండి చక్కగా ఇప్పటి నుంచి పుణ్యకార్యం, జపాలు చేసుకో, చక్కగా జపం చేయి, ఒక ప్రాణికి అన్నం పెట్టు, ఇంకెవరికైనా ఉపకారం చేయి, ఇంతకు మించి ఇంకేముంది, ఏదో ఒక పుణ్యకార్యం చేస్తుంటే ఆ పుణ్య బలం చేత పాపం భస్మీభూతం అయిపోతుంది. ఎవరి మీకు ఎట్లా తెలుసు? ఇదిగో ఈ అధ్యాయంలోనే శ్లోకం, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ. అంతగతం పాపం, ఎవరి యొక్క పాపము పుణ్యము చేత రహితం అయిపోయిందో అని చెప్తున్నారు. కాబట్టి ఎంత చక్కని సిద్ధాంతం, పాపం చెయ్యమని కాదు, ఏదో గ్రహపాటో పొరపాటో ఎవరైనా పాపం చేస్తే పుణ్యం చేత దాన్ని పోగొట్టుకోవచ్చండి. సరే ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢౌరత. పాపం అనేది అప్పు అండి, రుణం, రుణం మోస్తరు ఉంటుందండి. అయ్యా రుణం చేసిన వాడి బాధ అందరికీ తెలుసు కదా, ఎన్ని బాధలు అనుభవిస్తాడు. దాన్ని పోగొట్టాలంటే ఉపాయం ఏంటి? ఏడుస్తూ కూర్చుంటే కాదు, సంపాదించండి, ధనం సంపాదించి ఆ రుణాన్ని తీర్చేయండి. రుణం అంటే ఏడి పాపం, ధనం అంటే ఏడి పుణ్యం. సుజా మన హృదయంలో కొంచెం విచారణ చేయండి, ఎంత పాపం ఆర్జించుకున్నాము చిన్నప్పటి నుంచి చెప్పండి. ఈ పాపాన్ని పోగొట్టాలంటే ఇప్పుడు ఏదైనా ధర్మకార్యం, పుణ్యకార్యం, పరోపకార కార్యం, ఇటువంటి గీతాశాస్త్ర పఠనం ఇటువంటివన్నీ చేయాలి కదా చెప్పండి. చేయకుండా ఊరికే పాపాన్ని పెంచుకుంటూ ఉంటే జీవితం భ్రష్టం అయిపోతుంది, రాబోయే జన్మ మానవ జన్మ వస్తుందనే గ్యారంటీ లేదండి. అందుచేత ఈ రుణం, ఈ పాపం అనే రుణాన్ని పోగొట్టుకోవాలండి. ఒక ఊళ్ళోనండి ఒక వర్తకుడు ఉన్నాడండి, వర్తకుడు. ఆయన రాజుగారి దగ్గరికి పోయినాడు. రాజుగారి దగ్గరికి పోయి, రాజుగారు నాకు ఒక సంకల్పం కలిగింది నిన్న. ఏమో తెలుసునండి, నా ఆస్తి అంతా తమరికి రాసి పెట్టాలని సంకల్పం కలిగింది, అందువల్ల వచ్చాను అన్న. రాజుగారు ఎంత ఆనందపడి, వీడి ఆస్తి అంతా నాకు రాసిస్తాడు, అసలే కావాల్సినంత ఆస్తి ఉంది రాజుకి. ఈ వర్తకుడు తన ఆస్తి అంతా రాసి ఇవ్వడానికి వచ్చాటండి అని అడిగి, ఆ శుభవార్త వినగానే రాజుగారికి ఎంత ఆనందమైందంటే, ఆహా వర్తకుడు గారు ఇటువంటి చక్కటి వార్త, శుభవార్త తెచ్చారు, వారం రోజులు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అన్నాడండి. సంతోషంతో మరీ మర్చిపోయి, ఏమండి వర్తకుడు గారు మీ ఆస్తి అంతా నాకు రాసిస్తున్నారు, వారం రోజులు మా ఆతిథ్యం స్వీకరించండి అని వారం రోజులు మంచి రాజభోజనం పెట్టాడండి. ఎవరికి? వర్తకుడికి. వారం రోజులు తిన్న తర్వాత వీడు వర్తకుడు రాజుగారికి ఒక డౌట్ కలిగింది, సందేహం.
వీడి ఆస్తి ఎంత ఉందో తెలుసుకోవటం మంచిది అనుకున్నాడు. వర్తకుడు గారు, మీ ఆస్తి ఎంత ఉంది అని అడిగాడు. 1000 రూపాయలు అప్పు ఉన్నది అన్నాడండి. అప్పు అది రాసి ఇవ్వడానికి వచ్చాటండి. వీడు జరిగింది ఏమిటంటే, 7 రోజులు ముక్కు వరకు తిన్నాడండి. అది శుభ్రంగా దంచి వదిలిపెట్టాడు. ఈ పాపం అనేది అప్పు అండి. అప్పు అప్పు ఉన్నవాడు ఎంత బాధపడతాడో ఈ పాపం ఉన్నవాడు అంత బాధపడతాడండి. అందుకనే పుణ్యం చేత పాపాన్ని పోగొట్టుకోమని ఈ రోజు అండి చక్కని ప్రమాణం చెప్తున్నాడు. పాపం చెయ్యమని కాదు, ఏదో గ్రహపాటు పొరపాటు ఏదో ఏదో జరిగిపోయింది అనుకోండి, పాపం చాలా చేశాడు, అబద్ధం మాట్లాడాడు, దొంగతనం చేసినాడు, కానీ డోంట్ వరీ, మీరేం బాధపడదు. పుణ్యాన్ని చేయండి, చక్కగా నామస్మరణ చేయండి, ఒక ప్రాణికి ఉపకారం చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పాపం భస్మం అయిపోతుంది. ప్లస్ మైనస్ విల్ బి క్యాన్సిల్డ్ బై ప్లస్. అది ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ. రెండవది, పాపం కనుక పెంచుకుంటే ఏమవుతుందో తెలుసండి, దీని శాసనం యూనివర్సల్ గవర్నమెంట్ ఉంది చూడండి, విశ్వ శాసనం వల్ల దానికి రియాక్షన్ కలుగుతుందండి. ఏమిటి రియాక్షన్? దుఃఖం. ఇప్పుడు కుంటివాడు అక్కడ ఉన్నాడండి, మీకు అందరికి కాళ్ళు ఉన్నాయి. ఏమండి మీకు వారికి డిఫరెన్స్ ఏమిటి? మీరు దేవుని సంతానం, వాడు దేవుని సంతానం. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది చెప్పండి? మన కళ్ళు ఉన్నాయి, గుడ్డివాడు అవస్థ పడుతున్నాడు. వాడు మనం అందరం భగవంతుని యొక్క సంతానమే కదా, వై దిస్ డిఫరెన్స్ చెప్పండి? వాడు చేసుకున్న దౌర్భాగ్యమైన కర్మ శాసన ప్రకారం దానికి పాపానికి దుఃఖం అనేది దానికి ఫలితం అండి. కనుక ఇప్పుడు దుఃఖం అనుభవిస్తున్నా అంటే దేవుడికి ఏ సంబంధం లేదండి. సమోహం అంటాడు గీతలో, ఐఎమ్ ఈక్వల్ టు ఆల్, బట్ వై దిస్ డిఫరెన్స్? వాడి కర్మ చూచారు. కనుక వాడు చేసుకున్న కర్మ ప్రకారం వాడు బాధ అనుభవిస్తున్నాడు అంటే ఇప్పుడు కర్మను శుద్ధం చేసుకుని ఆ కర్మను ఎందుకు రహితం చేయకూడదు చెప్పండి? ఇప్పుడు పచ్చికట్టె, పచ్చికట్టె ఉందండి వెలగదు, ఏం చేయాలి చూడండి? మంచి అగ్నిహోత్రంలో కనుక పచ్చికట్టెను వేస్తే దగ్ధం అయిపోతుంది. అగ్నిహోత్రం అంటే ఏమిటి? జ్ఞానాగ్ని. జ్ఞానం అనేటువంటిది కనుక చక్కగా తెలుసు బాగా మనం తెలుసుకుంటే ఈ పాపం అనేది కూడా అంత భస్మం అయిపోతుందండి. గీతలో 2-3 ప్రమాణాలు ఉన్నాయి, చెప్తాను వినండి. అపి చేసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ తమహ, సూపర్ లేటివ్. ఘోరమైనటువంటి పాపం చేసినప్పటికీ సర్వం జ్ఞాన ప్లవేనైవ ఆవృజనం సంతరిష్యతి. మన రేపు 9వ అధ్యాయం. అపి చేత్ సుదూరాచారో భజతే మాం అనన్యభాత్. మహాపాపి అయినప్పటికీ కొంచెం మార్చుకుని భక్తితో కనుక దేవుని కానీ చింతన చేసి మంచి మార్గంలోకి వస్తే సాధురేవ, వాడి పేరు పాపి కాదు. ఏమిటి వాడి పేరు? సాధు. సాధురేవ సమంతవ్య సమ్యగ్యవసితో హి సహ. పాపం చెయ్యమని చెప్పటం లేదు, ఇలా చేసినప్పుడు ఉన్నదే దాన్ని ఏదో విధంగా పుణ్యం చేత రహితం చేసుకోండి, శుద్ధమైనటువంటి ఆచరణలు కలిగి ఉండండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు. పాపానికి ఫలితం ఏమిటి తెలుసండి? దుఃఖం. ఏనాటికైనా దుఃఖం కలుగుతుందండి. ఒక చోట హై స్కూల్లో ఏం జరిగిందో వినండి. ఇంగ్లీష్ మాస్టర్ గారండి వ్యాకరణం అంటే ఇంగ్లీష్ వ్యాకరణం చెప్తున్నారండి ఎవరికి? పెద్ద క్లాస్ వాళ్ళకి. దాంట్లో వ్యాకరణలోనండి SYNTAX అని ఒక వర్డ్ వచ్చిందండి, సింటాక్స్, గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నాడండి. SYNTAX సింటాక్స్ అనేటువంటిది. దాని అర్థం ఏమిటో తెలుసండి? వాక్య రచనకు సంబంధించిన సిద్ధాంతం అండి సైన్స్. వాక్య రచనకు మాస్టర్ గారు దానికి డెఫినేషన్ చెప్తున్నాడు. నాయన పిల్లలారా, DEO డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాబోతున్నాడు త్వరలో మన స్కూల్కి, మీరు బాగా వ్యాకరణం క్షుణ్ణంగా చదువుకోండి, దీనికి డెఫినేషన్ చెప్తున్నాను, కంఠస్థం చేయండి. వాట్ ఈస్ మెంట్ బై సింటాక్స్? ఇట్ ఈస్ ఎ సైన్స్ డీలింగ్ విత్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నాడు. వాక్య రచనకు సంబంధించిన విజ్ఞానం పేరు సింటాక్స్, SYNTAX అని ఒక కంఠస్థం చేయించాడండి. పిల్లలంతా గడగడ గడగడ గడ అప్పచెప్పేస్తున్నారు. వాట్ ఈస్ మెంట్ బై సింటాక్స్ అంటే ఊపిరి తెరకుండా చెప్పేస్తున్నారు. సింటాక్స్ ఈజ్ సైన్స్ డీలింగ్ విత్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని గబగబా చెప్పేస్తున్నారు. మాస్టర్ గారు చాలా సంతోషమైంది. సరేగా మరుసటి రోజు ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చాడండి, DEO. ఈ మాస్టర్ గారు అదృష్టం చూడండి, ఇదే ప్రశ్న ఒక పిల్లవాడిని లేపాడండి. వాట్ ఈస్ మెంట్ బై సింటాక్స్ అన్నాడు. ఎవరు? ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్. వాడండి 10 రోజుల నుంచి స్కూల్కే రాలేదండి అసలు వాడు. సరిగ్గా వాడిని లేపాడండి. సింటాక్స్ని వాడికి ఏం అర్థం కావట్లేదండి, గోకుంటున్నాడు బిర్ర. ఆవిడ మాస్టర్ గారి సైకి ఇదిగోటి చెప్పరా ఇది చెప్పేశాడు. ఇంకా సార్, సింటాక్స్ ఇస్ ఎ ట్యాక్స్ లెవీడ్ అపాన్ సిన్ అన్నాడండి వాడు. పాపం మీద పన్ను అన్నాడండి, ఇట్స్ ఎ ట్యాక్స్ లెవీడ్ అపాన్ సిన్ అన్నాడండి. ఇన్స్పెక్టర్ గారు, ఓ నీ దుంపలే, ఉన్న ట్యాక్స్ చాలా సస్తుంటే కొత్త ట్యాక్స్ తెచ్చావేరా నువ్వు, సింటాక్స్ పాపం మీద పన్ను. సార్ ఇది అనాది కాలం నుంచి ఉన్నది అన్నాడండి వాడు. ఏమిటా పన్ను? దుఃఖం. చూచారా, పాపం మీద పన్ను ఏమిటంటే దుఃఖం అండి. చచ్చినట్టు వాడు అనుభవించాల్సిందే. ఎవడైనా అబద్ధం మాట్లాడినా, దొంగతనం చేసినా, ఏదైనా పాడు పని చేసినా, హీ మస్ట్ సఫర్ అకార్డింగ్ టు లా. చూడండి, విశ్వ శాసన ప్రకారం దానికి దుఃఖం అనేటువంటి ఫలితం ఆ ట్యాక్స్ చెల్లించాల్సిందేనండి.
ఇప్పుడు కుంటివాడు కుట్టివాడు అందరూ చెల్లిస్తున్నారు కదా, ఎందుకు వచ్చిన కర్మ చెప్పండి. మనం మంచి శుద్ధమైనటువంటి కర్మ ఆచరించి భగవంతుని యొక్క పాదములు వెళ్ళి అనన్యమైనటువంటి భక్తి కలిగి జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాల్సినటువంటి తెలివి ఉంది కదా మనకి, ఏమండి దాన్ని దురుపయోగం ఎందుకు చేయాలని చెప్పి కృష్ణ పరమాత్మ ప్రశ్న చేస్తున్నారండి. సరే, చేసి భగవంతుని యొక్క స్వరూపం చక్కగా తెలుసుకోండి. భగవంతుడు ఒక చోట లిమిటెడ్ గా ఉన్నవారు కాదు. మత్తపరతరం నాణ్యకించిదస్తి ధనంజయ మయి సర్వ నిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. అద్భుతమైన దృష్టాంతం అండి ఈశ్వరా. మాలలో దారం వలె ఓ అర్జున బ్రహ్మాండం అంతా అయిన కూడా చరాచర ప్రాణుల్లో నేను వ్యాపించున్నాను, ఒక్క అణువు కూడా దేవుడు లేకుండా లేదండి. సార్, కొందరు ఏకాంతంలో ఉండి ఎవరు చూడలేదు కదా దేవుడు లేడు కదా అని పాపము కనుక చేశారా అంటే అక్కడ ఏకాంతంలో దట్ విల్ బి ఆల్సో రికార్డెడ్. ఎందుకు, దేవుడు దూరంగా కాదని తన హృదయంలోనే ఉన్నాడు. ఎవరు పాపం చేస్తున్నారో వారి హృదయంలో కూడా దైవం ఉన్నారు. హీ విల్ రికార్డెడ్ చూచారు. శాస్త్రంలో ఒక చక్కని శ్లోకం అన్నది, ఏకోహమస్మీతి చ మన్యసే త్వం న హృచ్ఛయం వేత్తి కవిం పురాణం. నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరు చూడటం లేదని ఎవరైనా పాపం చేస్తే ఇది చాలా ఘోరం. ఎందుకంటే వాడి హృదయంలోనే సాక్షి, సర్వజీవరాశులకి సాక్షి, అక్కడ కాపరం ఉంటున్నాడు. మరి వారు లేకుండా ఉన్న చోటు లేదు కదా, ఎట్లా పాపం చేస్తావని అడుగుతున్నాడు. చూడండి, ఏకోహమస్మీతి చ మన్యసే త్వం న హృచ్ఛయం వేత్తి కవిం పురాణం యో వేదితా కర్మణ పాతకస్య తస్యాంతికే త్వం వృజినం కరోషి. వృజనం అంటే పాపం, మరి ఆ సాక్షి దగ్గరే నువ్వు పాపం చేస్తున్నావు ఎంత ఘోరమయ్యా అని శాస్త్రకారుడు నిలదీసి ప్రశ్న అడుగుతున్నాడు. కనుక భగవంతుడు లేనటువంటి చోటు లేదు కాబట్టి జీవితంలో పాపకార్యం, దుష్కార్యం, దోషభూయిష్టమైన కార్యం, అపకార కార్యం చేయనేకూడదండి. ఇంగ్లీష్లో ఒక చక్కని వాక్యం ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. Do all the good you can. చూడండి, మీరు ఎంత మంచి చేయగలరో అంత చేయండి. చూడండి ఎంత చక్కని బోధ. Do all the good you can. To all the people you can. At all the places you can. In all the ways you can. As long as ever you can. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, దాని అర్థం చెప్తున్నాను. ఎంత పుణ్యం చేయగలవో, ఎంత మంచి చేయగలవో అంత మంచి చేయండి. ఎంతమందికి మంచి చేయగలవో అంతమందికి చేయండి. ఎన్ని విధాలుగా మీరు మంచి చేయగలరో అన్ని విధాలుగా చేయండి. ఎన్ని చోట్ల మంచి చేయగలరో అన్ని చోట్ల చేయండి. ఎంత కాలం నువ్వు మంచి చేయగలవో అంతకాలం మంచి చేయి. ఎంత చక్కని ఉపదేశం, మళ్ళీ చెప్తున్నాను. డూ ఆల్ ది గుడ్ యూ కెన్ టు ఆల్ ది పీపుల్ యూ కెన్ ఇన్ ఆల్ ది ప్లేసెస్ యూ కెన్ ఇన్ ఆల్ ది వేస్ యూ కెన్ యాజ్ లాంగ్ యాజ్ ఎవర్ యూ కెన్. ఇటువంటి దివ్యమైన బోధలు కనుక మన జీవితంలో ఆచరణను పెడితే ఇంతకు మించి ఇంకేమని చెప్పండి. పూర్వం ఒక రాజుగారికి ఈ ఆధ్యాత్మ శాస్త్రంలో మూడు సందేహాలు వచ్చినాయండి. ఆ పూర్వజన్మ సుకృతం వల్ల రాజుగారు ఎప్పుడు ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథం చదువుతూ ఉంటాడు. మూడు ప్రశ్నలకు సమాధానం వారికి కుదరలేదండి, రాలేదు. అందువల్ల తన ఆస్థానంలో ఉండే పండితుడిని పిలిచాడండి. ఓ పండితుల వారు, 6 మాసములు టైం ఇచ్చినాను, ఈ 3 ప్రశ్నలకి సమాధానం మీరు చెప్పాలి. ఈ 6 మాసములు మీరు ఆస్థానానికి రావాల్సిన పని లేదు, ఇంటి దగ్గరే ఉండండి, మీ భోజన సామగ్రి అంతా పంపిస్తాను. 3 ప్రశ్నలు. నంబర్ 1, దేవుడు ఎక్కడున్నాడు? చూడండి బాగా ఆలోచించండి, మనకు కూడా అవసరమైన ప్రశ్నలు. దేవుడు ఎక్కడున్నాడు? 2, దేవుడు ఏ వైపు చూస్తున్నాడు? 3, దేవుడు ఏ పని చేస్తున్నాడు? పండితుల వారు, ఈ 3 ప్రశ్నలు కొంచెం సమాధానం నాకు చెప్పాలి అని 6 మాసములు టైం ఇచ్చాడు. 6 మాసములు టైం అయిన తర్వాత రాజుగారు అండి బ్రహ్మాండంగా ప్రకటన చేయించేశాడండి. దేశములకి, గ్రామాలకి కూడా ఈ 3 ప్రశ్నలకి సమాధానం రాబోతున్నది కాబట్టి జిజ్ఞాసులంతా రావాల్సిందని చెప్పి 6 మాసములు అయిన తర్వాత ప్రకటన చేయించాడు. ఈ 6 మాసముల లోపల ఈ పండితుడు ఏం చేసినాడు తెలుసండి? వారికి వాచా వేదాంతమే తప్ప అనుభూతి లేదండి. అందుచేత దేవుడు ఎక్కడున్నాడో వారికి సరిగా అనుభవానికి రాలేదు. ఈ ప్రశ్నకి సమాధానం ఎట్లా చెప్తావా అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. ముందుగానే హెచ్చరిక చేసినాడు, పండితుల వారు, మీరు కనుక 3 ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే మిమ్మల్ని దేశం నుంచి బహిష్కరిస్తాను, మీ ఉద్యోగం తీసి అవతల బారేస్తాను అన్నాడు రాజుగారు. ఆ భయం చేతండి దిగులతో మంచం పట్టాడండి ఎవరు ఇంటి దగ్గర పండితుడు. దుఃఖం, జీతం బొమ్మ, ఉద్యోగం పోతుంది, 6 మాసములు అయిన తర్వాత దేవుడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు, ఏదో పుస్తకాల్లో చదవటమే తప్ప అనుభవంలో ఏం తెలుసు నాకు అని దుఃఖపడుతున్నాడండి. ఆ పండితుల వారికి 5 ఆవులు ఉన్నాయండి. ఆవులు, ఈ ఆవుల్లో ఒక చిన్న పిల్లవాడు రోజు మేపుకుని అడవికి తీసుకెళ్ళి మేపుకొని తీసుకొస్తూ ఉంటాడండి. ఆ పిల్లవాడు వయస్సు ఎంతో తెలుసండి? 12 ఏళ్ళండి. చిన్న పిల్లవాడు, చినిగిపోయిన గుడ్డలు కడుతుంటాడండి. కానీ వాడి సంస్కారం ఎంత మంచిదంటే పూర్వజన్మలో ఏం పుణ్యం చేశాడో చిన్నప్పటి నుంచి వాడికి చక్కని ఆత్మజ్ఞానం కలిగిందండి. ఎవరికి చెప్పలేదండి. ఎప్పుడు అడవికి తోలుకుపోతూ ఆవుల్ని, రఘుపతి రాఘవ రాజారాం పతి తపావన సీతారాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం
తారకాన్ని జపం చేస్తూ పోతుంటాడండి. ఎవరు తెలియవాడు. చూడండి, ఆ భక్తి ప్రభావం చేత వారికి చక్కని ఆత్మజ్ఞానం కలిగింది, ఎవరికి చెప్పలేదండి. తమ యజమానుడైన పండితుడు మంచం మీద పడి ఏడుస్తున్నాడు అండి. వీడు వచ్చాడు అక్కడికి తెల్లవాడు. ఏమండి ఎందుకు దుఃఖంగా ఉన్నారు, ఏడుస్తున్నారు కారణం? నోర్మయ్య వాయి నీకెందుకు ఆ కథ అంతా చెప్పండి స్వామి అన్నారు. విషయం చెప్పాడు. రే, నేను అక్కడ పండితుడిగా ఉన్నాను కొల్లూరు, నా ఉద్యోగం కూడా పోయేట్టుగా ఉంది, మూడు ప్రశ్నలు చెప్పన్నారు, నాకేమి సమాధానం కుదరటం లేదు. ఏమిటి ఆ ప్రశ్నలను తెల్లవాడు అడిగాడు. చెప్పాడండి, దేవుడు ఎక్కడున్నాడు, ఏ వైపు చూస్తున్నాడు, ఏ పని చేస్తున్నాడు. ఈ పిల్లవాడు ఏమన్నాడు, యజమానుడు గారు మీరు వెళ్ళబాకండి, 6 నెలలు అయిన తర్వాత నాకు ఒక చిన్న స్లిప్ ఇవ్వండి, ఉత్తరం. పండితుల వారు కొన్ని అననుకూల కారణము చేత రాలేకపోయినారు, వారు చెప్పే విషయాలు వారి ప్రతినిధి వచ్చి చెప్తారు అని నాకు చిన్న కాగిత ఇవ్వండి, నేను తీసుకుని వెళ్ళి సమాధానం చెప్తాను అన్నాడు. చూడండి పిల్లవాడు భక్తి చేత ఎంత అమోఘమైన మార్పు వచ్చిందో పిల్లవాళ్ళు చూడండి. జ్ఞానం అంత చక్కగా అనుభవానికి వచ్చిందని, కానీ ఎవరికి చెప్పలేదు. ఈ పండితులు వారు ఈ మూడు ప్రశ్నలు తీసుకుని సరిగ్గానండి 6 నెలలు అయిన తర్వాత రాజు కొలువులోకి వెళ్ళాడండి. అప్పుడు ఈ రాజుగారు ప్రకటన చేసి వేల మంది భక్తులంతా అక్కడ సమావేశమైనారు. రాత్రి 8 గంటలు ఇట్లాగేనండి, లైట్లన్నీ చక్కగా ప్రకాశిస్తున్నాయి. రాజుగారు మధ్యలో సింహాసనం మీద కూర్చున్నాడు, కిందంటే భక్త కోటి అంతా కూర్చున్నారు, చెవులన్నీ ఒళ్ళంతా చెవులు చేసుకుని కూర్చున్నారు. ఎందుకంటే దివ్యమైన ప్రశ్నలు, దేవుడు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు కదా, దానికి ఆన్సర్ రాబోతుందని చెప్పి అందరు జిజ్ఞాసువులంతా వచ్చి కూర్చున్నారు. సరిగ్గా 8 గంటలకి పిల్లవాడు వచ్చాడండి. అందరు ఎదురు చూస్తున్నారు, పండితుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ప్రశ్నకి జవాబు చెప్తాడా. ఈ పిల్లవాడు చీటీ తీసుకుని రాజుగారికి ఇచ్చాడండి. ఇది సింహాసనం మీద రాజుగారు చదువుకున్నాడు. అయ్యో, పండితుల వారికి ఏదో ఆరోగ్యం బాగలేదు, అనుకూల పరిస్థితి లేదు, వారు చెప్పే విషయాలన్నీ ప్రతినిధి. చూడండి, ప్రతినిధిని ఎప్పుడు గౌరవించాలండి, మెసెంజర్. ఆ మెసెంజర్ పిల్లవాడు కాబట్టి వీడిని గౌరవించారు. రాజుగారు రావయ్యా, అందరూ కిటకిటలాడిపోయింది, కింద 100 మంది భక్తులు మమోత్సవులు కూర్చున్నారు, సింహాసనం మీద రాజుగారు కూర్చున్నారు. ఈ పిల్లవాడు కింద నిలబడి ఆ చీటీ రాజుగారికి ఇచ్చినారు. రాజుగారు, నాయన ప్రశ్నలకి జవాబు చెప్పు అన్నాడు. చెబుతాను కానీ ఒక శుభకార్యం మొదలుపెట్టేటప్పుడు దీపారాధన చేయాలి, దీపం వెలిగించండి ప్రమిదిలో అన్నాడండి. ఎవరి పిల్లవాడు చక్కగా ఎవరి చేత దీపం వెలిగింపజేశాడు ఒక ప్రమిదిలో. తదుపరి భగవంతునికి ఆరాధన, చూడండి అభిషేకం చేయాలి, పాలు పాలు తెప్పించండి, ఒక లోటాతో పాలు తెప్పించండి అన్నాడు ఈ పిల్లవాడు. అట్లాగే రాజుగారు ఒక గ్లాస్లో నుండి పాలు తెప్పించాడు. ఇక ప్రశ్నలకు జవాబు చెప్పమని సింహాసనం మీద కూర్చుని పిల్లవాడిని ఆదేశం చేశాడు రాజుగారు. ఈ పిల్లవాడు ఏమంటున్నాడు తెలుసు, రాజుగారు ప్రశ్నలకు జవాబు చెప్తాను కానీ లోకంలో ఒక ఆచారం ఉంది, ఏమిటంటే ఆధ్యాత్మిక విషయంలో ఎవరైనా బోధ చెబుతుంటే చెప్పేటువంటి గురువు గారు ఉన్నతమైన ఆసనం మీద కూర్చోవాలి, శిష్యుడు కింద కూర్చోవాలి, ఇది ఒక పద్ధతి. కాబట్టి రాజుగారు నేను బోధ చేస్తున్నాను కాబట్టి నేను ఉన్నతమైన ఆసనం మీద కూర్చోవాలి, శిష్యుడైన మీరు కిందకి దిగాలి, నేను సింహాసనం మీద ఎక్కాలి మీరు దిగాలి అన్నాడండి పిల్లవాడు. ముందుగా రాజుగారికి సందేహం కలిగింది, చుట్టుపక్కల పండితులందరినీ, ఏమండి ఇది సదాచారమేనా, గురువు గారు పైన కూర్చోవటం శిష్యుడు కింద కూర్చోవటం న్యాయమేనా, శుద్ధమైన న్యాయం, దిగండి అన్నారు అందరు. బుర్ర గోక్కుంటూ దిగాడండి రాజుగారు. వీడు ఇంకా ప్రశ్నలకు సమాధానం మొదలు పెట్టలేదు, సగం ప్రాణం తినేశాడు వీడెవడు. ఏ ఈ చిన్న పిల్లవాడు సింహాసనం మీద కూర్చున్నాడు, ఎందుకు గురువు గారు కదా వీడు, గురువు అండి, పైకి కూర్చున్నాడు. ఇక రాజుగారి కింద నిలబడ్డాడు. ఆ పిల్లవాడు అప్పుడే చేతులు కట్టుకోవయ్యా రాజు అన్నాడు, ఎందుకంటే శిష్యుడు చేతులు కట్టుకోవాలి, చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఫస్ట్ క్వశ్చన్, దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి రాజుగారు అడిగితే ఆ పిల్లవాడు సింహాసనం మీద కూర్చొని చెప్తున్నాడు, రాజా దేవుడు ఎక్కడున్నాడో చెప్తా గానీ ముందు నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి, పాలు అభిషేకానికి పాలు తెచ్చారు కదా గ్లాస్లో అది తీయండి అన్నాడు. సరే రాజుగారు ఇట్లా పట్టుకున్నాడండి, రాజా ఈ పాలలో వెన్న ఎక్కడుందో చూపవయ్యా అన్నాడండి. వెన్న రాజుగారు చూస్తున్నాడు, పాలలో వెన్న ఎక్కడుంది, నార్తా సౌతా ఈస్టా వెస్టా ఎక్కడుందండి, పాలలో వెన్న ఎక్కడుంటుందండి, అంతటా వ్యాధి మరి ఎందుకు కనిపించలేదు, దాన్ని కాచి తోడిపెట్టి అంటే బేర పెట్టి దాంట్లో మజ్జిగ తొక్కేసి పెరుగు చేసి దాన్ని చిలికితే వెన్న వస్తుంది, చూసారా వెన్న ఉన్నది కానీ దానికి ఒక సాధన అవసరం. పిల్లవాడు అంటున్నాడు, రాజా చూపిస్తాయా పాలలో వెన్న ఎక్కడుందని, ఈయన చూస్తున్నాడు ఎక్కడ కనిపిస్తుంది, ఒక సాధన చేత బయటకు వస్తుందండి. చూడండి పిల్లవాడు అంటున్నాడు, రాజా దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతున్నావే, పాలలో వెన్న ఎట్లా ఉన్నదో ఆ విధంగా ప్రపంచంలో భగవంతుడు సర్వవ్యాపకంగా ఉన్నాడు. ఎప్పుడు కనిపిస్తాడంటే పాలలో వెన్నని, ఆ పాలని కాచిన తర్వాత ఎట్లా పెరుగైపోతే పెరుగును తిరిగితే ఎట్లా వెన్న వచ్చిందో అదే విధంగా సాధన చేత, మనసు యొక్క విజయం చేత, ఇంద్రియముల జయం చేత భగవంతుని యొక్క దర్శనం కలుగుతుంది అని చెప్పి చెబితే అందరూ షౌట్స్ కొట్టారండి. ఆహా, డానియల్ హ్యాస్ కమ్ టు జడ్జిమెంట్ అనుకున్నారు, అమోఘమైనటువంటి గురువు దొరికారేమనుకుని అందరూ ఆనందిస్తున్నారు. సరే ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ అయిపోయిందండి, ఏమిటి చెప్పండి దేవుడు ఎక్కడున్నాడు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇది చెప్పండి, పాలలో వెన్న అని చెప్తే ఇంకా అడ్రస్ లేకుండా పోతాడండి వాడు. ఎప్పుడైనా అడిగితే చెప్పండి అమ్మా, దేవుడు ఎక్కడున్నా అంటే పాలలో వెన్న మోస్తారు అంతటా ఉన్నాడు అని చెప్పండి.
ఇక రెండవ ప్రశ్న, దేవుడు ఏ వైపు చూస్తున్నాడు? రాజుగారు అడిగితే పిల్లవాడు సమాధానం, రాజా దేవుడు ఏ వైపు చూస్తున్నాడా? ఆ ప్రమిదిలో దీపం చూడండి, దీపం కొంచెం ఎత్తండి. ఆ రాజుగారు దీపం ఇచ్చాడండి. రాజా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు, ఈ దీపం ఏ వైపు చూస్తున్నదో చెప్పవయ్యా అన్నాడండి. ఏమండి ఈ లైట్ ఎవరిని చూస్తుందో మీరు చెప్పండి, పురుషులను చూస్తున్నదా, స్త్రీలను చూస్తున్నదా, నన్ను చూస్తున్నదా చెప్పండి. ఇది అందరినీ చూస్తున్నదండి అది. రేపు పొద్దున సూర్యుడు ఉదయిస్తాడు, హిందువులను చూస్తాడా, మహమ్మదీయులు చూస్తాడా, క్రైస్తవులను చూస్తాడు చెప్పండి కొంచెం. సూర్యుడు గారు అందరినీ ఏక దృష్టితో చూస్తాడండి అది. అదేవిధంగా బ్రహ్మాండం అంతటి కూడా భగవంతుడు ఓం సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాద్, అనేక నేత్రములు అనేక చేతులు ఇవన్నీ కలిగినటువంటి మహనీయులు ఎవరు? పరమాత్మ. వారి నేత్రం ఒక దృష్టి ఒకవైపు ఉండదండి. దీపానికి అన్ని వైపులా ఎట్లా చూడటం అనేది ఉంటుందో అదేవిధంగా భగవంతుడు అన్ని వైపులా ఒక్కసారి చూస్తుంటాడు. కాబట్టి ఇక పాప భీతి తప్పకుండా కలిగి ఉండాలి. ఏకాంతంలో కూడా ఎవరు పాపం చేయకూడదు, మనసులో కానీ ఇంద్రియముతో కానీ ఎప్పుడు కూడా పాపం చేయకూడదండి. సెకండ్ క్వశ్చన్ సాల్వ్ ఏమండి, దేవుడు ఏవైపు చూస్తున్నాడు, దీపం ఏవైపు చూస్తున్నదో ఆ వైపు, అంటే అన్ని వైపులా చూస్తున్నాడు. సెకండ్ క్వశ్చన్ సాల్వ్ అయింది. థర్డ్ క్వశ్చన్, దేవుడు ఏ పని చేస్తున్నాడు అని రాజుగారు అడిగితే పైన సింహాసనం మీద ఉండి పిల్లవాడు అంటాడు, రాజా కొత్తగా దేవుడు ఏం పని చేస్తున్నాడు నేను చెప్పడం ఏంటి, ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపించిందా లేదా, అహంకరించిన రాజుల్ని కిందకి దించటం, భక్తి కలిగిన వాడని సింహాసనం ఎక్కించటం ఇంతే. నాకేమి దమ్మిడి డబ్బు లేదు, నన్ను లేపి అక్కడ కూర్చోబెట్టాడు, నీకు లక్షలు ఉన్నది నిన్ను దింపాడు. అహంకరించిన వారిని, అభిమానం కలిగిన వారిని, దేహదృష్టి కలిగిన వారిని దించుతాడు దేవుడు. భక్తి కలిగిన వారిని, రామనామం జపం చేసేవాడిని సింహాసనాలు ఎక్కిస్తాడు ఇంతేనండి. సార్ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చూడండి ఇదండి భగవంతుడు చేసే పని. అందరికి అర్థమైందా? ఎక్కడెక్కడ పుణ్యం ఉంటుందో, ఎక్కడెక్కడ ధర్మం ఉంటుందో అది ఉద్ధరింపబడుతుంది. చూడండి ధర్మో రక్షతే రక్షిత అని ఆ పిల్లవాడు చెప్తే అందరూ షౌట్స్ కొట్టి పరమానందపడ్డారండి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నకి ఈ మాల దృష్టాంతం చెప్పి చక్కగా సమాధానం చెప్పారు. ఏ ఇక తర్వాత భక్తులు ఎన్ని రకాల వారు ఉన్నారు అని ప్రశ్న వచ్చిందండి ఈ అధ్యాయంలో. ఏ దాంతో ఈ అధ్యాయం పూర్తి అయిపోతుంది. భక్తులు ఎంతమంది? నాలుగు రకాలుగా డివైడ్ చేశారండి. భక్తులు అనేక రకాలుగా ఉన్నారు కానీ నాలుగుగా డివైడ్ చేశారు. చతుర్విధాన్ భజంతే మాం జనాః సుకృతినో అర్జున. అర్జున నాలుగు రకాలుగా ఉన్నారు భక్తులు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థే జ్ఞానే చ భరతర్షభ. నలుగురు వినండి, నాలుగు ఆర్తో ఆర్తుడు చూడండి భక్తుడు. ఇప్పుడు దేవుని చింతన చేస్తాడు కానీ మామూలు టైంలో చింతన చేయడండి. ఏదైనా ఆర్తి అంటే ఏంటి? జబ్బు కానీ, నష్టం కానీ, ఏదైనా అననుకూల పరిస్థితి కానీ కలిగితే అప్పుడు దేవుణ్ణి ఆర్తించాడు. అంటే ఏంటి? సంకటంలో వెంకటరమణుడు అదండి. వెంకటరమణుడు రోజు జ్ఞాపకం చేసుకోడు, సంకటం వస్తే ఏడు కొండల వాడు కాపాడు అంటాడండి. మామూలు రోజుల్లో నోరు పూసుకుంటాడు వాడు. అటువంటి రకం ఆర్తుడు అండి. సరే మంచిదే, అసలు లేని దానికంటే సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అని, అసలు లేని దానికంటే ఏదో సంకటంలోనైనా దేవుణ్ణి చింతన చేస్తాడు ఈ రకం వాళ్ళు మొదటి వాళ్ళు. చూడండి ఆర్తో. ఇక రెండో వాడేవాడు జిజ్ఞాసు. దేవుడు ఎక్కడున్నాడు, ఏ స్వరూపంతో ఉన్నాడు, వైకుంఠమా, కైలాసమా, ఎక్కడున్నాడు అని చెప్పి జిజ్ఞాస. అంటే అనుభవం చేసుకోవాలని కాదండి, ఊరికే తెలుసుకోవాలనే కుతూహలం. వారి పేరు జిజ్ఞాసు. రెండవ వెరైటీ ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. మూడవ వాడు ఎవడు చూసండి, అర్థ డబ్బు, డబ్బు కోసం దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు చూడండి. కమర్షియల్ బిజినెస్ మ్యాన్ అనమాట వాడు. దేవుణ్ణి ఊరికి డబ్బు కోసం, ఏమండి దేవుడు గారు మిమ్మల్ని నేను ఆరాధిస్తాను, నా వ్యాపారంలో లాభం రప్పించండి, ఇంతేనండి ఒట్టి బిజినెస్ సిస్టమే తప్ప. దేవుడు గారు మీరు నాకు మేలు చేయాలంటే, నేను మీకు మేలు చేయాలంటే ఈ పరస్పరం మనం లావాదేవీలు చేసుకుంటాం, నేను మీకు దండం పెడతాను, మీరు నాకు లాభం. ఈ మధ్యనే ఒక వర్తకుడు దేవుడు గారిని ప్రార్థన చేసి, దేవా నా వ్యాపారంలో 2 లక్షలు లాభం రప్పించావంటే ఈ 2 లక్షల్లో నీకు 1 లక్ష ఇస్తాను అన్నాడండి ఒక వర్తకుడు. 2 లక్షలు లాభం నాకు రప్పిస్తే 1 లక్ష నీకు ఇస్తాను అన్నట్టు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసండి, 2 లక్షలు కాదు 1 లక్షే లాభం రప్పించాడు. అప్పుడు వీడు ఏమనుకున్నాడంటే దేవుడికి ఇవ్వాల్సిన 1 లక్ష ముందుగానే పెరుక్కున్నట్టున్నాడు ఆయన అని అసలు ఇవ్వలేదండి దేవుడు గారికి. అంత బిజినెస్ బిజినెస్ సిస్టమ్ అయిపోయిందండి. కామ్యకర్మ కామ్యకర్మ, ఏదో వస్తువుల కోసం దీనికోసం, ఏ కమర్షియల్ దృష్టి అండి ఇది. దేవుడు గారు నాకు ఈ లాభం చేస్తే మిమ్మల్ని ప్రార్థన చేస్తే, ఇదేమిటండి ఇది, ఒక బిజినెస్ కమర్షియల్ ఇది అయిపోయిందండి అది. ఎలిమెంటరీ క్లాస్లో ఏం జరిగింది తెలుసండి, మాస్టర్ గారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూడండి 5వ తరగతి 6వ, వాళ్ళ జనరల్ నాలెడ్జ్ పరీక్షించాలనుకుని ఒక ప్రశ్న ఇచ్చాడండి, పిల్లలారా గుళ్ళో దేవుడు ఉంటాడు, ఇంట్లో కూడా దేవుడు పటం ఉంటుంది, కొబ్బరికాయ
గుళ్ళో దేవుడు కొట్టడం మంచిదా ఇంటో దేవుడు కొట్టడం మంచిదా అని మాస్టర్ గారు ప్రశ్న అడిగితే ఒక పిల్లవాళ్ళు అయితే సార్ ఇంటో కొట్టడమే మంచిదన్నాడు. ఎందుకు అన్నాడు? గుళ్ళో కొడితే ఒక చెప్ప ఇంటో రెండు చెప్పాలి అన్నాడు. బిజినెస్ సిస్టమ్ అండి ఇది, అంత వ్యాపార సరళ అయిపోయిందండి భక్తి అంత కూడా. ఏ విధంగా అర్థార్థి, అర్థ అంటే డబ్బు, డబ్బు కోసం దేవుణ్ణి ప్రార్థన చేస్తాడండి. చిన్న దృష్టాంతం చెప్తాను. ఆనాడు ధ్రువుడు, ధ్రువుడి సంగతి మీకు తెలుసు కదా, ఏకాంతమునికి తపస్సుకు వెళ్ళాడు. దేనికి చెప్పండి? దేనికి తెలుసునా? వాళ్ళ సవితి తల్లి, సవిత అండి, సురుచి, సురుచి అనేటువంటి సవితి తల్లి, తండ్రి అయినటువంటి ఆ శుద్ధోదరుడు, శుద్ధోదరుడు కాదు, వారి తండ్రి ఒడి మీద కూర్చుంటే ధ్రువుడు ఏమంటే ఉత్తానపాతుడు, ఉత్తానపాతుడు అనేటువంటి తండ్రి గారి యొక్క ఒడి మీద కూర్చుంటే ధ్రువుడు సవితి తల్లి వచ్చి మెడపెట్టి గెంటి అవతల వారేస్తుంది. నీకు అధికారం లేదు తండ్రి యొక్క ఒడి మీద కూర్చోటానికి. అప్పుడు పాపం దిగులు పడి ఏడ్చి తల్లితో చెప్పుకున్నాడు, అమ్మా తండ్రి ఒడి మీద కూర్చోవడానికి నా హక్కు లేదా అని. ఏమంటుంది? ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేస్తాం, భగవంతుని ప్రార్థన చేయి, నీకు ఏదైనా అనుకో తప్పకుండా కలుగుతుంది అని చెప్పి పంపించిందండి. ఎవరో ఈ సునీతి తల్లి. పోతుండి దారిలో నారదుడు కనిపిస్తాడు. నారదుడు కనిపించి చక్కని మంత్రం ద్వాదశాక్షరి, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరి ఉపదేశం చేస్తాడు. తపస్సు చేశాడు, ఒంటి కాలు మీద బాగా ధ్యానం చేశాడు. విష్ణు భగవానుడు ప్రత్యక్షమైనాడు. అయినా ఏం కావాలి నీకన్నా? అసలు ఎందుకొరకు వచ్చాడో తెలుసుండి, తండ్రి ఒడ మీద ఒడి మీద కూర్చోవాలనే ఉద్దేశం. స్థానం, స్థానాభిలాషి తపసి స్థితోహం. ఓ పరమాత్మ నారాయణమూర్తి, ఒక స్థానం అంటే ఒక వస్తు, ఒక తండ్రి ఒడి మీద కూర్చోవటం అనేటువంటి దానికోసం నేను మిమ్మల్ని ప్రార్థన చేసిన. కానీ మీ దర్శనం చేత నా మనస్సే మార్పు పొందిపోయింది. నేను కాజు పెంకు కోసం వెతుకుతుంటే రత్నం కనిపించింది నాకు, కాబట్టి నాకు ఏ కోరిక లేదు అని చెప్పి తులి అవతల పారేశాడు. మొదట్లో కోరికతో వచ్చాడు, ఒక చిన్న వస్తువు కోసం, ఒక చిన్న స్థానం కోసం వచ్చాడు. కానీ భగవంతుని యొక్క దర్శనం చేత అంత వదిలేశాడని చూడు. స్థానాభిలాషి తపసి స్థితోహం త్వాం ప్రాప్తవాన్ దేవమునీంద్ర గుహ్యం కాచం విచిన్వన్ సమవాప్య రత్నం స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే. నేను కృతార్థున్నాయి, మీ దర్శనమే 10,000 చాలు, నాకు ఇంకేం వద్దని చెప్పి చూడండి ఎంత మార్పు. మొదట్లో ఒక వస్తువు కోసం, ఒక అర్థార్థి, ఒక వస్తువు కోసం, ఒక స్థానం, తండ్రి ఒడేనేట్టు దాని మీ కొరకు ప్రార్థన చేశాడు. ఆఖరికి భగవంతుడు వస్తే అన్ని తులిపి అవతలు పారేశాడు. ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్, నాకు ఏది వద్దు మీ దర్శనమే చాలు అన్నాడు చూడండి. కనుక అర్థార్థి ఏదో ఒక వస్తువు కోసం మొదట్లో కామ్య బుద్ధి, తర్వాత నిష్కామ. నిష్కామ బుద్ధితో భగవంతుని ఆరాధించడం చాలా శ్రేష్టం అండి. ఎందుకని మీరు అడగచ్చు. ఏమండి మన కోరిక దేవుడికి తెలపవలసిన పని ఏమిటి చెప్పండి? మన హృదయంలోనే ముందుగా సాక్షిభూతంగా ఉన్నటువంటి వారికి మనం అప్లికేషన్ పెట్టాలనా, దేవుడు గారు మా ఇంట్లో ఈ అవసరం ఉంది. మనకంటే ముందుగా వారికి తెలుసండి. మనం ఏం చేయాలి? మీ పాద కమల సేవయు చాలండి. వారి పాదములకు ఒక్కసారి దండం పెడితే చాలండి. చెట్టు మొదలకి నీళ్లు పోయండి, పండు రాకపోతే అడగండి. సరే, పండుకి నీళ్లు పోయవలసిన అవసరం లేదండి, చెట్టు మొదలకి పోయండి. బ్రహ్మాండం అనేటువంటి వృక్షానికి మొదలు ఎవరంటే భగవంతుడు. వారి యొక్క పాదములు కనుక ఆరాధిస్తే ఏ సుఖం రాదండి, అన్ని సుఖములకి ఆలవాలమైనటువంటి బ్రహ్మానందమే వచ్చి మన పాలిటి పడుతుందండి. ఇంకా ఎందుకు మనకి దిగులు? కనుక మూడవ భక్తుడు అర్థార్థి జ్ఞానే భరతర్షభ. నాలుగవ భక్తుడు ఎవరో తెలుసండి? జ్ఞాని. ఈ నలుగురిలో జ్ఞాని అట్మోస్ట్ సుపీరియర్ అని చెప్పేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉదారా సర్వయే వైతే జ్ఞానితో ఆత్మైవ మీమతం. అర్జున నలుగురు గొప్పవారే, మంచివారే, కానీ నాలుగవాడైనటువంటి జ్ఞాని అందరికంటే గొప్పవాడు. ఎందుకు? వారికి నాకు భేదం లేదు. జ్ఞానం కనుక పొందితే భగవంతునితో సమానం అయిపోతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మజ్ఞానం కనుక కలిగితే శిష్యుడికి గురువుకి భేదం లేదు, జీవుడికి శివుడికి భేదం లేదండి. జీవ శివ శివో జీవ సజీవ కేవల శివ. అది తాడు పెట్టి కట్టబడినంత వరకు పాశభద్రుడుగా ఉన్నంత వరకు జీవుడు, పాశం కనుక తెగిపోతే జీవుడు శివుడు అయిపోతాడండి. పాశబద్ధ సదా జీవో పాశముక్త సదా శివ. గొప్పవాడని చెప్పేస్తున్నారు. ఆ జ్ఞానం అనేటువంటిది ఏనాటికైనా సంపాదించవలను. ఎన్ని జన్మలో విధంగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసి ఒక జన్మలో తురీయ స్వరూపం, ఆ భగవంతుడి యొక్క స్వరూపం చక్కగా తెలుసుకుని జ్ఞానం అనుభూతి, జ్ఞానం యొక్క అనుభూతి కలిగితే వాడు జ్ఞాని ధరిస్తాడు. అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి. జ్ఞానం గలవాడు అనేక జన్మలు ట్రై చేసి ట్రై చేసి ఆఖరికి మోక్షం పొందేస్తాడు అని ఈరోజు విజ్ఞాపారోపములకు మంగళవరా.